గారు ఎలా బాగున్నా బాగున్నా ఎన్నో సంవత్సరాల పరిచయం ఈ రోజుకి వచ్చింది ఇంటర్వ్యూకి అవును అసలు మధ్యలో కొన్ని సంచలనాలకి కలవాల్సింది మనం కుదరలేదు సమయం వస్తే అప్పుడే వస్తుంది అంతే కదా కానీ ఆ సంచలనాలు తలుచుకుంటూ ఇప్పుడు మళ్ళీ అలా మీరు నేను నేను అనుకున్నాను బిగ్ బాస్ లో అసలు మీరు ఆల్మోస్ట్ అంటే మిడిల్ ఫైట్ చేసి చేసి ఆరేడు వారాలు ఉంటారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు నేనే కదా పెద్ద పుడింగిలా దిగింది అసలు నేను దిగకపోతే కొంచెం వారాలు ఎక్కువ ఉండేదాన్ని ఈ వారం తర్వాత ఇంకా జనాల ఎక్స్పెక్టేషన్ కూడా పెరిగి నన్ను బాగా సపోర్ట్ చేసేవారేమో బయటకు వచ్చాక నన్ను ఫీలింగ్ ఫీలింగ్తో నేను దిగిపోయాను ఎందుకు మనం ఇక్కడ ఉండడం వీళ్ళందరికీ నచ్చట్లేదు జనాలకి నచ్చట్లేదు ఉండి తిట్టించుకోవాల్సిన అవసరం ఉందా అని ఫీల్ అయ్యాను అసలు వీళ్ళు ఇంత సపోర్ట్ చేస్తారు సెకండ్ వార్ నుంచి తెలిసి నేను దిగకపోయేదనే ఆయన ఇచ్చిన హింట్ అలా ఉంది నాకు నాగార్జున గారు నన్ను తిట్టిన తిట్లు కానీ ముందు ఫస్ట్ వీక్లో నేను ఏం చేసినా సరే చెడ్డగానే వెళ్తుంది అన్న ఫీల్కి నేను వెళ్ళిపోయా ప్లస్ నేను చెయ్యినవి కూడా కొన్ని ఆయన ఇక్కడ అది నా నా ఫేజ్లోనే లేదు ఎక్కడ నేను ఇక్కడ ఒకటి చెప్పే బుద్ధి నాకు చిన్నప్పటి నుంచి లేదు ఎప్పుడూ లేదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడానంటే అది ఒప్పుకుంటా అది గట్టిగా మాట్లాడానంటే నా వాయిస్ నాకు పెద్ద వాయిస్ కాబట్టి అలా వినిపిస్తుంది మంచిగా చెప్పిన ఏమా అన్నప్పుడు ఏ అన్నట్టే వినిపిస్తుంది నా వాయిస్ నా కర్మ అది నేనేం చేయలేను ఎక్కడ ఉన్నా చెప్పేది అది ఇప్పుడు కూడా గొంతు పోయింది ఇంటర్వ్యూ చేసి చేసిన్యూ ఎక్కడ అక్కడ కూడా సేమ్ పొజిషన్ అది ఎందుకంటే చలికి చెవుల నుంచి గాలి వెళ్ళి ముక్కుల నుంచి వెళ్ళి నోట్లోంచి నుంచి వెళ్ళి మొత్తం బ్లాంక్ అసలు మాకు వాయిస్ వచ్చేది కాదు నాకు అక్కడ గట్టిగా మాట్లాడపోతే వినిపించట్లేదేమో అన్న ఫీలింగ్తో గట్టిగా అరిచేసేదండి ఏది చెప్పినా చిన్నగా చెప్పిన మంచి విషయం మళ్ళీ మాస్టర్ మాస్టర్ నడుస్తుంటాం లేకపోతే ఏ అందరూ వలుస్తాం అక్కడ ఈ చివర ఆ చివరి ఉన్నోళ్ళు ఏదని అరుపుల్లో గొంతు పోతుంది ఖచ్చితంగా పోయిందనమాట అది పోతే ఆయన సూర్యకిరణ్ గారికి అలాగే అన్నారు నన్ను కూడా అంటారేమో అని నేను గొంతు గురించి ఎక్కడ తీయలేదు నేను పాటలు గేట్లు అన్ని ఎందుకంటే ఆయన కూడా తిట్టారు మనకు కావాల్సింది పోతుందంటో నాకు కూడా అలాగే తిడతారేమో ఆ దీనిలోకి వెళ్ళిపోయా దాంతో నేను కొంచెం గిల్టీ ఫీల్ అయ్యి నేను సెకండ్ వీక్ నేను పని నేనే ఎత్తుక్కొని నన్ను నేను మార్చుకోవాలి ఇది నేను కాదు కదా నేను ఇలా అలా పెట్టను నా దగ్గరికే నా పని ఉంటే నా పని నేను చేసుకుంటే ఎవరి మీద గాసిప్స్ కూడా చెప్పే ఒకవేళ నేను చెప్పానని చెప్తున్నారు కదా ఇక్కడ అక్కడ మాట్లాడాను నాకు తెలుసో తెలియక ఏం ప్రాజెక్ట్ అయిందో ఇది రాకుండా ఉండాలి అంటే మనం ఇలా ఉండాలి అని నేనే ఫిక్స్ చేసుకుని గిరిగేసుకొని నా వరకు నేను పని చేసుకుంటూ అన్నీ చేసుకుంటూ ఎంటర్టైన్ చేస్తూ అందరితో కలుస్తూ కలుస్తూనే నా పని నేను నన్ను సప్రెస్ చేసుకుంటూ కోపం ఎందుకు మనకి ఫోన్లే చిన్నపిల్ల కదా అని నేను అమ్మాయికి సారీ చెప్పి ఇన్ని చేసి నేను ఎంత మారా మారి నా పని నేను చేసే జనాలకు నచ్చాను అయ్యో అవి చాలా ఓపెన్గా చెప్పింది అలాగే ఉందని బయటకు వచ్చిన తర్వాత నన్ను బాధపడుతూ మెసేజ్లు యూట్యూబ్స్లో కామెంట్స్ నా ఫ్రెండ్స్ కాల్స్ నాకు ఫస్ట్ ఆ హోటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండదు లాస్ట్ వచ్చే ముందు ఫుడ్ ఏదో తెస్తున్న అబ్బాయి నన్ను చూసి మేడం మీరు ఆయన ఎక్స్ప్రెషన్ ఇచ్చి మీరు ఎలా వస్తారు మేడం మీరు ఎందుకు దిగారు మేడం మీకోసం ఎంత బాగా బాధపడుతున్నాను చూడండి అసలు ఏముందో తెలుసా మీకు బయట పేరు ఎంత బాగా ఆడే ఆవిడ ఎంత మంచి ఎత్తట్టయినారు అని ఇట్లా ఉందని నేను అప్పుడు ఫస్ట్ టైం షాక్ ఓకే యా డిసప్పాయింట్మెంట్ చేశాను తిట్టుకున్నారు అనుకోవడం నా తప్పు ఈ వారం నాకేమైనా మంచిగా వచ్చేదేమో అప్రిషియేషను నేను అనవసరంగా ఓవర్ చేశాను అనుకొని అనుకుంటే పడవ దిగావు కదా అని చెప్పి మొదలు పెట్టారు సీరియస్గా ఆ వారం అది కూడా మళ్ళీ నాకు కన్ఫర్మ్ ఫస్ట్ వీకే నువ్వు సూర్యకిరణలో మాట్లాడకూడదు అన్నప్పుడు నేను ఫిక్స్ అయ్యాను సెకండ్ వీక్ మనమే ఎలిమినేషన్ నేను అప్పుడే అర్థమైపోయింది ఆ మనసులో ఎట్లాగే ఎలిమినేట్ అయిపోతాం కదా సార్లే మనం ఏదో మనం అనుకుని మన ఆర్ట్ ఉంది ఏదో మున్నంతలో చేసి వెళ్దాం అనుకుని అలాగే చేశాను నేనేమి ఎక్కడ కానీ మీకు బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక మంచి ఆఫర్ వచ్చింది బీజేపీ నుంచి ఎందుకు వదులుకున్నారు అది బీజేపీ నుంచి ఆఫర్ వచ్చింది బీజేపీలో అంటే జాయిన్ అవుతానని నేను అనౌన్స్ చేస్తాను అందరు అడుగుతున్నారు మీరు ఏ రాజకీయ పార్టీకి వెళ్తారు అంటే నా ఉద్దేశం అది ఓట్ బ్యాంక్ మీకు ఉపయోగపడేది కదా అంటే ఈ గేమ్ ఉపయోగపడేది కదా మరి ఎందుకు ఎందుకు అది వదిలేసుకున్నారు అంటే ఓట్ బ్యాంక్ ఉపయోగపడేది బట్ అక్కడ రూల్స్ ప్రకారంగా నేను వెళ్ళొచ్చి వెళ్ళకూడదో తెలీదు దాంతో నేను డైలమాలోకి వెళ్ళాను వాళ్ళు కూడా మీరు ఇప్పుడు వెళ్తే మీకు ఒక ఏ ఒక జోనర్లో ఉంటారు అన్నట్టుగా ఇండైరెక్ట్గా వచ్చింది నాకు అక్కడి నుంచి అంటే ఇప్పుడు కాదు మీ తర్వాత వెళ్ళొచ్చు మీరు అన్నీ రెడీ చేసుకోండి కానీ ఇప్పుడు కాదు అన్నట్టుగానే నాకు ఇండైరెక్ట్ హింట్ అది డైరెక్ట్గా ఏది చెప్పరు వాళ్ళు డైరెక్ట్గా మనం కూడా అడగకూడదు సంథింగ్ ఏదైనా ఉంటుంది అడిగే నేనైతే అడిగాను అడిగితే ఏమండి ఇప్పుడు మీరు వేరే వాళ్ళు కూడా మీకు ఫ్యాన్స్ ఉంటుంది అది నిజం కదా అది కూడా కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు వేరే మతస్థులు కానీ వాళ్ళు కానీ బీజేపీ అనగానే పూర్తి హిందుత్వం అన్న ఫీల్ ఉన్నారు మనం మరి వారు వాళ్ళు ఏమనుకున్నారు వెళ్ళు ఉంటే నిజంగా ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను బీజేపీకి నేను జాయిన్ అయిపోయి పెళ్ళు ఉంటే నాకు ఓటు బాగా వచ్చేది ఓట్ బ్యాంక్ నాకు బాగా ఉపయోగపడేది ఎందుకంటే కోట్ల మంది ఉన్నారు ఆ కోట్ల మందిలో మన బా మన పిల్ల అనే ఫీల్తోనన్నా వాళ్ళు నిజంగా వాళ్ళు పుల్ చేసేవారేమో అయినా ఇంకొకటి జరిగింది ఇక్కడ నేను బయటికి రాగానే బయట ఏం చెప్తున్నారంటే మీకు ఓటేస్తే వెళ్ళలేదు ఒకరోజు వెళ్ళింది రెండో రోజు నుంచి వెళ్ళలేదు ఇవే ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి నాకు ఒకవేళ వాళ్ళు ట్రై చేసినా అప్పుడు కూడా అదే జరిగేదేమో మన వాళ్ళు వేస్తారు బీజేపీ వాళ్ళు కానీ హిందూ ధర్మం అయినా కొంతమంది ఇంకోటి కూడా రైస్ చేస్తారు దీనిలో కూడా పడిన వాళ్ళు ఉంటారు ఈవిడ ఏం చేశారు ఈవిడ వల్ల మనం మన ఈవిడికి కొంతమందికి ఇష్టం ఉండదు బిగ్ బాస్ కొంతమందికి ఇష్టం ఉండదు హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళు కూడా అది వేస్ట్ షో అని ఫీల్ కొంతమందికి ఉంది ఆ ఫీల్ లో ఆ షోకి ఎందుకు ఇలా వెళ్ళి అక్కడ ఏంటి అసలు సహజీవనాలు చేస్తున్నారు అన్న టైప్లో బయటకు కూడా వచ్చినవి ఉన్నాయి ఇంతకుముందు కూడా అది వెళ్ళే ముందు కూడా నేను విన్నవి యూట్యూబ్లో కొంతమంది హెజిటేషన్స్ బాగా చేశారు ఆ దీనిలో అది కూడా ఒకవేళ బిగ్ బాస్ కోసం మనం ఓటింగ్ ఏం చేయడం ఏంటి అని కూడా కొంతమంది వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు ఇష్టం ఉన్నా చేయరు కొంతమంది మనం చూస్తామండి వేద్దాం అనుకుంటాం ఒకసారి ట్రై చేస్తాం అవ్వలేదు రెండోసారి ట్రై చేస్తాం మూడోసారి ట్రై చేయం ట్రై చేయం అలా మేబీ అది తగలకపోయినప్పుడు చేయకపోయి ఉంటారు మేబీ నా దురదృష్టం అనుకుంటాను వాళ్ళు వేద్దాం అనుకున్న పడకపోవడం వల్ల కానీ అనుకున్న ఉండలేకపోవడం కానీ జనాల మనసుని అయితే గెలుచుకోవడానికి అయితే నేను ట్రై చేశాను అంతవరకు హ్యాపీ బట్ నేను జాయిన్ అయ్యి వెళ్లాల్సింది జాయిన్ అవుతాను టూ మంత్స్లో అని చెప్పొచ్చాను ఇప్పుడైతే ఖచ్చితంగా జాయిన్ అయిపోతున్నాను జాయిన్ అవుతా ఇప్పుడు ఎప్పుడు ఎనీ టైం అయినా మీరు న్యూస్ వింటారు ఎనీ టైం నేను వెళ్ళి జాయిన్ అవుతా ఎలా జాయిన్ అవుతా ఏం చేస్తాను అనేది చూసుకోవాలి ఎక్కడ జాయిన్ అవుతాను ఏంటనేది కూడా మేము మాట్లాడుకొని నేను వెళ్తాను ఖచ్చితంగా నేను బీజేపీనే జాయిన్ అవుతాను వేరే ఏది ఎందుకంటే నాకు ఎందుకో నేను బీజేపీకి ఫస్ట్ నుంచి నాకు మనసులోనే కాదు ఒక ఒక పార్టీ అంటే ఒక ఫీల్ ఉంటుంది ఫస్ట్ నుంచి అది ఎందుకో తెలియదండి నాకు సీనియర్ ఎన్టీఆర్ గారు అంటే బాగా ఇష్టం ఉండింది అప్పుడు నేను తెలుగుదేశానికి కూడా నేను ప్రచారాలు కూడా చేశాను ఎప్పుడంటే స్టార్టింగ్లో మన ఎవరైనా మురళీమోహన్ గారును బట్ల సత్యం గారు ఉన్నప్పుడు మేము ఎక్కువ అప్పట్లో వెళ్ళి బాగా క్యాంపెయినింగ్స్ చేసేవాళ్ళం ఎలక్షన్స్లో అప్పట్లో నేను స్టార్టింగ్ వచ్చిన కొత్తలో ఎందుకంటే వాళ్ళందరూ ఎన్టీఆర్ గారు ఇది అని పార్టీ అని ఆ ఫీలింగ్ కూడా ఉండేది వెళ్ళేవాళ్ళం తర్వాత 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 బీజేపీ మీద మక్కువ పెరిగిపోయింది ఈ మోడీ గారు వచ్చాక ఫుల్గా మోడీ గారు పెద్ద ఫ్యాన్ నేను కాబట్టి మోడీ గారు ఎందుకు నచ్చని నచ్చిన వాళ్ళు ఎవరికి నచ్చరు నాకు మోడీ గారు నచ్చుతారు మీకు ఇంకోరు నచ్చుతారు ఇంకోరు నచ్చుతారు నాకు నచ్చినందుకు కారణాలను చెప్పాల్సిన అవసరం నాకు మోడీ గారు ఇష్టం మోడీ గారు మన ప్రధానమంత్రి ఆయన ఏం చేసినా నేను దానికి కట్టుబడి ఉంటాను ఆయన ఏం ఊరికే చేయరు అని ఫీల్లో నేను ఉంటాను కాబట్టి నాకు నా నా నేను స్టాండ్ ఫర్ బీజేపీ అంతే అది ఎందుకు ఏమైంది వాళ్ళ ఏం లేదు మనం మనం హిందువులం హిందూ ధర్మాన్ని ప్రోత్సహిస్తున్న ఏదైనా ఒకటి ఉంది అంటే అది బీజేపీ క్లియర్ ఇప్పుడు మీరు హింద మీరు ఎటుకుడి అంటే రాజకీయాలు బీజేపీ టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ సిచ్యువేషన్ మీరు గమనిస్తున్నారుగా యాక్చువల్గా నిజం చెప్తాను నేను వచ్చి నేను ఫోర్ డేస్ ఫైవ్ డేస్ నేను నేను సండే నైట్ వచ్చాను బయటికి కంప్లీట్గా అంటే నేను ఇంటికి రావడానికి నైట్ ఒంటి గంట అయ్యింది పన్నెండున్నర ఒంటి గంటకి ఇంటికి వచ్చాను పదకొండున్నర తర్వాత ఇంటికి వచ్చాను టైం కరెక్ట్గా నాకు అప్పుడు ఇంకా నాకు వాచ్ లేదు వచ్చిన తర్వాత ఫోన్ కూడా ఆపరేట్ చేయడం మర్చిపోయాను అంటే వన్ మంత్ పైన అయిపోయింది మర్చిపోయాను నేను ఎక్కడ నా ఎక్కడుంది ఏది ఎక్కడుంది అది చూసుకోలేకపోయాను అంటే అలాంటి పరిస్థితికి వెళ్ళిపోయాను మా తమ్ముడు ఒక నిమిషం కూర్చోవలసి వచ్చింది అయితే యాక్చువల్గా నేను వచ్చిన తర్వాత నేను వచ్చిన దగ్గర నుంచి నా ఇంటర్వ్యూస్ నా తాలూకా బయట ఛానల్స్కి ఇచ్చిన టైమింగ్స్ అన్నీ కింద మీద అవుతూ బయట లైవ్లు కానీ అవన్నీ చేయడంతోనే చాలా వరకు టైం వెళ్ళిపోయింది కాబట్టి నాకు బయట ఏం జరుగుతుందో తెలీదు ఇలాగే మేము ఇంటర్వ్యూస్లో వచ్చినప్పుడు లా టైంలో వస్తున్నప్పుడు కొన్ని కొన్ని విన్నవి కొంతమంది కాల్ చేసి చెప్పినవి నేను ఎంతమంది ఫైట్ చేసిన వాటి గురించి చేస్తున్నాను కాబట్టి మీరు కూడా మాట్లాడారు కాబట్టి అక్క ఇలా జరిగిందక్క అక్క ఇలా జరిగిందక్క అని కొంతమంది కాల్ చేసినవి మీలాంటలు మాట్లాడుకుంటున్న విన్నవి కొంత తెలిసింది కొంత అవగాహన వచ్చింది అంటే చాలా జరిగాయి ఈ పదిహేను ఇరవై రోజుల్లో చాలా దారుణంగా ఉంది హిందూ దేవుళ్ళ పైన విగ్రహాలపైన పెద్ద పెద్ద గుడుల్లో కూడా చాలా జరిగాయి అన్నది బయట వింటున్నది ఇంకా నేను పూర్తిగా నేను అంతా యూట్యూబ్లో కానీ ఎక్కడ తీసుకోలే చూడలేదు కాకపోయినా అనగానే నాకు రక్తం మరిగింది అది వేరే విషయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు రోజుల నుంచి ఒక ఇష్యూ రన్ అవుతూనే ఉంది కదా ఆయన ఆల్రెడీ వెళ్ళారు టెంపుల్లోకి వెళ్ళారు అంటే ఇప్పుడు ఆయన సీఎం కాబట్టి ఆయన ఎవరు ఆపరని వెళ్ళారా అంటే నాకు అర్థం కాలేదు యాక్చువల్గా ఆయన క్రిస్టియన్ అని ఆయనకి అందరికీ తెలుసు బయట ఆయన మధ్యలో హిందూ ధర్మాన్ని తీసుకున్నారు పీఠం దగ్గర అదేదో గంగలో మునిగేరు అని ఏ ఫొటోస్ చూసాం బట్ నాకు తెలిసి చాలా ఎలా అయినా సరే ఆ టీటీడీలో ఉన్న ఏదైతే మీరు చెప్పిన రూల్ ఉందో దాన్ని అధిగమించడానికి లేదు ఆయన ఎవరైనా కావచ్చు ఆయన సీఎం కావచ్చు పీఎం కావచ్చు ఎవరైనా మీరు డిక్లరేషన్ ఇచ్చి ఎందుకు వెళ్ళలేదు మరి వెళ్ళాలి కదా మీరు అడిగిన దాని ప్రకారం కూడా డిక్లరేషన్ ఇవ్వాలి ఆయన ఆయన ఆంధ్రాకి సీఎం అవ్వచ్చండి ఆయన ఆంధ్ర సీఎం అయితే ఆంధ్రలోనే ఉంది కదా ఇప్పుడు అది తిరుపతి తిరుమల తిరుపతి అనగానే మనకి ఏపీ ఎందుకే వస్తుంది కదా తెలంగాణలో అయితే లేదు కదా ఇప్పుడు ఏపీలో ఉన్నప్పుడు మీరు ఏపీ సీఎం అయినప్పుడు మీరు సీఎం అయితే నేను ఎలాగైనా వెళ్ళిపోతాను వెళ్ళడానికి లేదు కదా మీరు పెట్టిన రూల్స్ ముందు నుంచి ఉన్నాయి మీరు పెట్టుకోవడానికి రూల్ లేదు కదా మీరు పెట్టిన రూల్ మీరు అంటే వాళ్ళు పెట్టిన రూల్ మీరు బ్రేక్ చేసినట్టే కదా అది తప్పే అది అతనిది ఎలా ఆయన వెళ్ళకూడదు ఎందుకంటే యాక్చువల్గా లోపలికి వెళ్ళాం డిక్లరేషన్ ఇవ్వాలండి ఎందుకు ఇవ్వరు మీరు అంటే నేను నా ఇష్టం నేను వెళ్తానని చెప్తారా అంటే మీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి మీరు ఏమి వద్దాం అనుకున్నారు మెసేజ్ మీరు ఒక బాధ్యతయుతమైన పదవిలో ఉన్నప్పుడు మీరు చేయాల్సిందేంటి నేను కట్టుబడి ఉండాలి నేను అందరినీ గౌరవిస్తాను సర్వమత సమానత్వాన్ని మీరు ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నాం అనుకుందాం నేను ఆయన ఆయన ప్ర ఏమంటారు ప్రమాణ స్వీకారంలో కూడా మూడు మతాల వాళ్ళు వచ్చి చక్కగా మామూలుగా ఖురాన్ చదివారు బైబిల్ చదివారు భగవద్ భగవద్గీతలో ఏదో వేదాశీర్వచనం ఇచ్చారు అంత బట్ ఆయన పట్టుకున్నది అవన్నీ చేసింది పక్కన ఉన్నది బైబిల్ ఉంది అంటే వాళ్ళు ఒరిజినల్గా ఆయన మతాన్ని ఇష్టపడతారు వాళ్ళు అదే దీనిలోంచి ఉన్నారు మొత్తం మనకు తెలిసిందే బట్ దానికి మనం ఎవరో అబ్జెక్ట్ చేయం బట్ మీరు అన్యమ అన్యమతస్థులనేది కాదు అన్నదో ఏదో ఒక డిక్లరేషన్ మీరు ఇచ్చి మీరు లోన్కి ఎంటర్ అయితే మిమ్మల్ని అందరూ చాలా గౌరవంగా చూస్తారు మీరు ఒక సీఎం కాబట్టి మీరు సీఎం అయినంత మాత్రాన నా ఇష్టం వెళ్తాను మీకు ఇవ్వాలా అంటే ఇప్పుడు అది బ్యాడే కదా మరి ఆయనకి రేపు పొద్దున ఆయన ఆయన ఆలోచించుకొని చేయాలి నాకైతే నా నేనైతే ఖండిస్తానండి ఇలా చేయకూడదు ఆయన డిక్లరేషన్ ఇచ్చే వెళ్ళాలి ఏం మీరు మీ ఏమో సంథింగ్ ఎక్కడికి వెళ్తారు అక్కడ డిక్లరేషన్ ఇవ్వమంటే ఇస్తారా ఇవ్వాలి కదా మరి మా తిరుపతి అంటే అంత అన్ని కోట్ల మంది అంటే దేవదేవుడు దిగి వచ్చాడు సాక్షాత్ అక్కడ వైకుంఠం అని మనం ఫీల్ అవుతాం వైకుంఠం అని కలిగి ఒక ప్రత్యక్ష దైవం అంటాం కలిగి ఒక వైకుంఠాన్ని మనం అంత ఇదిగా తీసేయాలా అంటే అంటే మీరు ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదు దానికి మాకు ఆన్సర్ ఇవ్వండి హిందువులు మనోభావాలు ఎందుకు దెబ్బతీశారు మీరు అడగాల్సిన విధంగా మీరు వచ్చి వెళ్ళండి వెళ్ళొద్దని ఎవరన్నా లేదా వెళ్ళండి డిక్లరేషన్ ఫామ్లో సైన్ ఎందుకు చేయలేదు మీరు ఎందుకు డిక్లేర్ చేయలేదు ఇదైతే నేను విన్నదానికి నేను కూడా విన్నా అనేది ఈ రెండు మూడు రోజులు అవుతుంది నేను ఇంటర్వ్యూస్ ఉండడం లేదు రెండు మూడు రోజులైన తర్వాత నేను ఎలాగో జాయిన్ అయినాక వీటన్నిటిపై నేను స్పందిస్తా మాట్లాడతా బట్ ఏంటంటే ఇప్పుడు మీరు అడిగారు సందర్భం వచ్చింది కాబట్టి గోవిందా గోవిందని భక్తితో కోల్చే కొన్ని కోట్ల మంది మనోభావాల మీద మీరు కొట్టారు ఇప్పుడు ఇప్పుడు అంత కోట్ల మందిలో మీకు ఓట్లేసిన వాళ్ళు ఉంటారు మీకు ఎంతోమంది మమ్మల్ని ఆదరించిన వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళందరినీ మీరు ఆదరించాలని మీరు అనుకున్నప్పుడు వాళ్ళకి బాధపడే విధంగా ఎందుకు చేయాలి అంటే నేను నియంత్ర పాలన అనుకోలేను కదా వెళ్ళాలి కదా వెళ్ళి మీరు ఒక డిక్లరేషన్ ఇవ్వడం వల్ల చాలా హ్యాపీగా వాళ్ళు కూడా మిమ్మల్ని ఆ సాధారణంగా ఆహ్వానిస్తారు ఒక ముఖ్యమంత్రి హోదాలో మంత మంచిగా ఉన్నప్పుడు మీరు అది అన్నీ సమానంగా చూడాలి మీరు మీరు ఎలా వెళ్ళిపోతారు ఎలా మీరు డిక్లర్ అదే నేను ఖచ్చితంగా మీరు చెప్పకముందు కూడా నేను విన్నది పెద్ద ఇష్యూ అవుతుంది ఖచ్చితంగా నిజంగా ఆయన చేసింది అయితే అది తప్పండి ఏదన్నా అనండి ఆయన అలా చేయకూడదు ఒక మంచి హోదాలో ఉన్న ముఖ్యమంత్రి అన్నప్పుడు మీరు ఆ ముఖ్యమంత్రి హోదాని మీరు దాన్ని ఆ స్టాండ్స్లో ఉన్నప్పుడు మీరు అతను నిలబెట్టాలి మీరు ఆంధ్రాలో ఉండి ఆంధ్రాలో జరుగుతున్న దాడులు స్పందించరు జరుగుతున్న వాటిని ఎవరు ఖండించరు ఏం జరుగుతున్నాయో తెలియదు ఆ విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో విగ్రహాలని వెండి ఎత్తుకెళ్ళిపోయారంట ఏవో అయ్యా ఆంజనేయ స్వామి తోక చెవులు మొక్కులు ఏవో తీసేశారంట నేను విన్నవే ఇప్పుడు నేను చూడలేదు క్లియర్గా చూస్తే ఇంకా క్లియర్గా డీటెయిల్గా మాట్లాడేదాన్ని బట్ ఇంకా నేను నేను వచ్చి ఇంకా బయటకు వచ్చిన తర్వాత నా బిజులైనా ఉండడం వల్ల నేను అవన్నీ ఇంకా టచ్ చేయలేదు బట్ నేనైతే చెప్తున్నానండి నేను పూర్తిగా దేవుడు అంటే నేను నమ్ముతాను కాబట్టి నాకు మా ఆత్మ విమర్శ చేసుకుంటే దేవతలు దేవుళ్ళు అన్నవి మీ దేవతలు దేవుళ్ళ జోలికి మీరు రానప్పుడు మా దేవతలు జోలికి మీరు వస్తున్నప్పుడు అడగడంలో తప్పులేదు ఎవరైనా కానీ ఒకవేళ హిందువులని వా హిందువులే వేరే వాళ్ళని ఏదైనా ఇచ్చేసినా మీరు మమ్మల్ని అడగవచ్చు అలాగే మీరు చేస్తున్న అయితే మీకు రూల్ లేదు మాకు మేము అడుగుతాం మీరు చేస్తున్న తప్పన్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ఆ హక్కు మాకుంది ఎవరికి ప్రతి మనిషికి ఉంది ఆ రైట్ అలాగే మా రైట్ కూడా మాకు ఉంది మేము హిందువులు మేము ముస్లింస్ క్రిస్టియన్స్ నేనే ఎవరిని నేను వేరు చేయట్లేదు మీరు వేరు చేస్తే మేము వేరు చేయాల్సిన పరిస్థితి మతాలు కల్లోలాలు వద్దు బట్ క్లియర్ కనిపిస్తుంది కదా మీకు అక్కడికి ఇప్పటికీ మీకు కాల్స్ వస్తున్నాయా ఏది మన వాళ్ళ తరపు నుంచి కొన్ని కాల్స్ కొంచెం ఇబ్బంది పడ్డాను ఇప్పటికేంటండి మొన్న నేను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కూడా నన్ను ట్రోల్ చేశారట అది నాకు మొన్న తెలిసింది బయటకు వచ్చాక ఈవిడకి ఇలా ఇలా అంటే పడదు వాళ్ళంటే పడదు ఈవిడికి ఓట్ వేయకూడదు అని కూడా పెట్టు పంపం ప్రమోట్ చేశారట పాపం నన్ను ఏదో బ్యాడ్ చేద్దామని బయటకు వచ్చిన తర్వాత నా ఇమేజ్ చూసి వాళ్ళు ఎక్కడో పెట్టుకున్నారు తల తర్వాత విషయం అనుకోండి ఎందుకంటే వాళ్ళ బాధ ఏంటంటే ఈవి ఏదో చేద్దాం అనుకున్నా నేను బయటికి రావడం వాళ్ళకి సరదా కావచ్చు మేబీ వాళ్ళ ఈగో సాటిస్ఫై ఉంటుంది నేను బయటకు వచ్చాను కాబట్టి హ్యాపీ అవ్వను బట్ వాళ్ళు అనుకున్న బ్యాడ్ ఇమేజ్ రాలేదు అది నేను నాకు దేవుడి ఇచ్చింది నేనేం చేయగలను నేను బోలాగా ఉంటాను వాళ్ళు కూడా కొంతమంది ఫీల్ అయ్యి వాళ్ళు కూడా చాలామంది బాధపడిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు వీళ్ళను కాదండి నాకు అందరూ లోపల కూడా నోయలు కానీ అలాగే సోహెల్ కానీ వీళ్ళందరూ మామూలుగా ఏమంటారు అబ్బాయి యూట్యూబరు మెహబూబ్ వీళ్ళందరూ నన్ను అక్క అక్కని చాలా మంచిగా చూస్తారు వాళ్ళు రోజు నోయలు అయితే ప్రే చేసుకుంటాడు ముసిగేసుకొని మేము ఎవరిని డిస్టర్బ్ చేయలేదు అబ్బాయిని వద్దని లేదు అయితే మేము అబ్బాయి పెట్టింది మేము తినకుండా మానేలేదు మేము పెట్టింది అబ్బాయి తినడం మానేది తినిపించుకున్నాం తిన్నాం అంటే మాకు అలాంటివి ఏం లేవు నేను అలా ఉండేదాన్ని అయితే నోయలతో మాట్లాడకూడదు మహబూబ్తో మాట్లాడకూడదు సోహెల్తో కాకపోతే వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళకి నాకు అక్కడ వచ్చిన డిస్ప్యూట్స్ని బట్టి ఏమైనా ఉండాలి కానీ మతాలని మేము కులాలని ఎక్కడ తీయలేదు అక్కడ మాకు అవసరం అసలు మీ అసలు మీకు ఫస్ట్ ఎక్కడ టార్గెట్ అయ్యారు మీరు వాళ్ళకి ఎవరికి టార్గెట్ అయ్యాను క్రిస్టియానిటీకి క్రిస్టియాన్స్కి టార్గెట్ ఎందుకు అయ్యాను అంటే అసలు నేను ఒకసారి ఒక ఆయన ఎవరో ఆయన పేరంటే మర్చిపోయాను పేరు కూడా ఆయన యాక్చువల్గా ఏంటంటే ఎవరికో ఇవ్వబోయిన సమాధానం ఒక్క బాణానికి చచ్చిపోయాడు మగాడు కాదు ఇట్ సంథింగ్ ఏదో మాట్లాడాడు ఆయన అంటే నాన్ సెన్స్ మాట్లాడాడు ఎంత పెద్ద మగాడు ఒక్క బాణానికి చచ్చిపోయాడు అంటే మా ఒక రకంగా మాట్లాడాడు యాక్చువల్గా నేను పౌరుషం ఎందుకు వచ్చింది అంటే పౌరుషం రావడానికి కారణం అంటే మీకు ఇష్టదైవం కులదైవం రెండు ఉంటాయి కులదైవం ఒకటి ఉంటే ఇష్టదైవం ఒకటి ఉంటుంది నాకు ఇష్టదైవం రాముడు కులదైవం కృష్ణుడు అనుకోండి ఎందుకంటే కృష్ణుడు యదువంశానికి మూల పురుషుడు అని మేము ఫీల్ అవుతాం ఎందుకంటే యాదవులు ఇంట పెరిగాడు పుట్టింది ఇవంత పక్కన పెడితే మనకి పెంచిన ప్రేమ కన్న ప్రేమ ఇవన్నీ చూసుకున్నా కూడా కృష్ణుడిని అడాప్ట్ చేసుకున్నది యాదవాసు యాదవాస్ ఏదైనా సరే యదువంశ రాజులు ఇవన్నీ స్టోరీలు ఇవన్నీ వదిలేస్తాయి ఇప్పుడు చెప్పుకోవడానికి అంత టైం లేదు మనకి కృష్ణుడు అనగానే యాదవుల కులదైవం యాదవుల ఇష్టదైవం కులదైవం ఏదని అనుకోండి నేను యాదవ్ మహిళను నేను యదువంశంలో పుట్టాను కాబట్టి ఆ ఆ కృష్ణ పరమాత్మ మా ఇంట పెరిగాడు మా ఇంట పుట్టాడు ఏదో మేము అనుకుంటాం నాకు ఇష్టం నేను అందుకే ఇవ్వండి ఇక్కడ కృష్ణుడు ఫ్లూట్ ఇది ఉంటుంది నేను నేను యాదవ్ అని వేసుకోలేదు ఇక్కడ బట్ నాకు ఇష్టం ఓకే ఓకే మీకు అర్థమైంది కదా నేను నేను యాదవ్ అని చెప్పుకోవట్లేదు కానీ నేను కృష్ణుడు నాకు ఇష్టం నా కృష్ణుడు ఫ్లూట్ కృష్ణుడు ప్లస్ నెమలిప్పించం ఇది ఎవరికి ఉంటుంది ఈ రెండు మా కృష్ణ పరమాత్మ ఇది నాకు ఇష్టం నాకు నా కృష్ణుడు అంటే ఏంటో మరి నాకు ఆయన నాకు ఈ భగవద్గీత విన్నానన్నా లేకపోతే చదివాననా లేకపోతే హరికథలు చెప్తానన్నా ఏదైనా కానివ్వండి అండి సర్వాంతర్యామి ఏ రూపంలో ఉన్నా నేను బా అది రాముడు కృష్ణుడు అన్ని అన్ని రూపాలు ఒకటే దశావతారాల నుంచి మాట్లాడతాం అన్నీ మనం మాట్లాడతాం బట్ నాకు ఇష్టమైన కులదైవం అటు ఉందో మా కులదైవం కృష్ణుడు అనుకుంటామండి లేకపోతే రాముడు కృష్ణుడు ఈశ్వరుడు అమ్మవారు ఏదైనా ఇష్టం నాకు అందరూ దేవతలు ఇష్టం ముక్కోటి ముప్పై మూడు కోట్ల దేవతలు ముక్కోటి దేవతలు మనం ఏదో చెప్పుకుంటాం వాళ్ళు మనల్ని ఒక్కొక్కరి పేర్లు చెప్పండి అని హింఛి మాట్లాడడం ముప్పై మూడు కోట్ల దేవతల ముప్పై మూడు మూడు కోట్ల దేవతలు ముప్పై మూడా ఇలాగ దాని మనల్ని కన్ఫ్యూజ్ చేసి ముప్పై మూడా మూడా ఇలా కూడా మాట్లాడతారు ఒకళ్ళేమో కోటి అంటారు ఒకళ్ళు ముప్పై మూడు అంటారు అలా కూడా చాలా చాలా వీడియోస్ చేశారు ఎంతమంది ఉంటుంటారండి ఓకే శత్తకోటి ప్రహస్త్రం ప్రవేశ ప్రవస్త్రం అనేదో మనం చెప్తాం రామాయణంలో ఉన్నవి కావ్యంలో ఉన్న శ్లోకాలని ఏవో ఒక్కొక్కటి ఒక్కటి మాట్లాడతాం అది సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ వెళ్తాం పురాణ ఇతిహాసాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా ఆధ్యాత్మికంగా ఇష్టం ఉన్న వాళ్ళకి అటు వెళ్ళిపోతాం అలాంటప్పుడు ఆయన కృష్ణుడిని తిడితే నాకు తప్పు నాకు ఫీల్ అవ్వడానికి నా ఈగో సాటిస్ఫై అవ్వలేదు నేను గట్టిగా తిట్టా ఎవరివి అంత నువ్వు ట్రాన్స్జెండర్ అన్నట్టు మాట్లాడితే ఒక దేవదేవుడిని పట్టుకో నువ్వు ఎలా అంటావు అని నేను కొంచెం నేను ఏమన్నలే రారా పోరా అన్న అని ఉంటాను లేకపోతే మేబీ నేనేం బూతులు అయితే ఎక్కడ తిట్టలేదు కానీ వాళ్ళు బూత్ అన్నట్టుగానే చూపించారు వాళ్ళు వాళ్ళ ఎడిటింగ్ అలా ఉంది నో ప్రాబ్లం మంచిదే మీరు నాకు నెగిటివ్ పబ్లిసిటీ చేసిన పబ్లిసిటీ చేశారు నన్ను అంటే కరాట కళ్యాణికి కృష్ణుడు అంటే ఇష్టం అని బయట తెలిసింది రాముడు అంటే ఇష్టం అని బయట తెలిసింది మీ వల్ల అది తెలిసినందుకు ధన్యవాదాలు ఎందుకంటే ఆ రోజు మీరు చేసిన ట్రోల్ వల్ల మొత్తం యావత్ ప్రపంచం అంతా తెలిసింది బట్ తర్వాత ఏంటంటే నాకు ఎంతమంది క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు ఎంతమంది వీళ్ళందరూ ఉన్నారు అన్నది ఆ తర్వాత వాళ్ళందరూ కూడా మీరు వాళ్ళు అన్నారు కాదు అది తను ఎవరికో ఇద్దాం కౌంటర్ మా అందరికీ తగిలింది గట్టిగా మాట్లాడా అది దానికి ఏంటంటే ఈవిడెలా చేసింది యాదవాసుని ఎంత అందరూ వచ్చేసారు నా వెనక నేను యాదవ్ హక్కులు పోరాట సే జాతీయ మహిళా అధ్యక్షురాలు ఉన్నాను ఆ మేకలు రాములు అన్న యాదవ్ మేమందరం కలిసి జాతీయ మహిళా అధ్యక్షురాలు నన్ను ఎప్పుడో ఎన్నుకున్నారు ఇప్పుడు కాదు వాళ్ళు అది అది ఒక మా సంఘం తరపున మా అందరూ వాళ్ళు సరే మన వాళ్ళు మనం మనందరం కలిసి వెళ్తాం అది మా తప్పు కాదు మనకు ఒక ఇది ఇచ్చారు దానివల్ల నాకు ఫీల్ అనిపించింది నేను ఏదనంటే వాళ్ళందరూ వస్తారు ఇప్పుడు మన ఓట్లు కూడా అందరూ వేసే ఉంటారు బట్ వెళ్ళాలి చేసింది ఏం జరిగింది అందరికన్నా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు నాకు ఫ్యాన్ పేజెస్ లేవు కాబట్టి నేను వచ్చేసి ఉంటాను నేను ఎవరిని మీరు నాకు ఓట్లేండి అని ఏ మీకు కానీ ఇంకో మీడియాకి కానీ చెప్పలేదు నేను నేను నాలాగే వెళ్ళాను నాలాగే వచ్చాను నేను నన్ను నేను నాలెళ్ళా నాలాగే వచ్చాను ఇది నేను ఒరిజినల్గా వెళ్ళాను ఒరిజినల్గా వచ్చాను నేను ఎవరికి పెయిడ్ కానీ ఆర్మీలు కానీ ఏం పెట్టలేదు మరి నాకు టెన్షన్ ఏంటి నాది ఉన్న పేజ్ మొన్న మా మా స్టూడెంట్స్ అందరూ పెట్టింది వెయ్యి మంది ఉన్నారు అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత జెన్యున్గా నేను వెళ్ళొచ్చాను నేను ఏది చేయలే అప్పుడు వీళ్ళని నన్ను కెలికేటప్పుడు నేను గట్టిగా మాట్లాడినందుకు వాళ్ళకి టార్గెట్ అయ్యాను చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా వాళ్ళ రేంజ్లో ముసలి వాళ్ళ దగ్గర నుంచి అందరూ నన్ను ఒక రేంజ్లో తిట్టుకొని వేసుకొని నీకు ఇది అది అని ఏవో నా లైఫ్లో అయిన విషయాలు అవి ఇవి ఆడింది అవి ఇవన్నీ మొత్తం తీసి పడేశారు బయటేశారు మంచిదే నేను అప్పుడు కూడా సంతోషపడ్డా మళ్ళీ నేను వాళ్ళకి ఇద్దరికి కౌంటర్లు ఇద్దామంటే కొంత చూసి వీళ్ళ కౌంటర్లు ఇవ్వడం కూడా వేస్ట్ వీళ్ళకి బుర్ర కూడా లేదు నేను మాట్లాడింది దానికి ఇది లేదు కొంతమంది బుర్ర లేకుండా ఏవో కామెంట్స్ చేశారు నన్ను అంటే బుద్ధి లేకుండా మాట్లాడారు కొన్ని విషయాల్లో పర్సనల్స్ని దీనికి దానికి అటాక్ చేసి అప్పుడు నేను డిసైడ్ అయ్యి ఇది కరెక్ట్ కాదు మీరు మాట్లాడుతుంది మీరు అనుకునేది మీరు అనుకోండి నాకు అనిపించింది నేను ఫైట్ చేస్తాను ఈరోజు కాబట్టి ఒకరోజు తెలుస్తుంది కదా నేను అలా అనుకుని నా ఒరిజినాలిటీ నేను మంచితనం చెడుతనం తనం తాగదు సరేలేని వదిలేసాను నేను అలా అలా వాళ్ళకి నేను టార్గెట్ అయ్యాను బట్ మొన్న కూడా నన్ను ట్రోల్ చేశారని కొంతమంది నాకు చెప్పినప్పుడు బాధపడ్డాను అయ్యా నేను వెళ్ళింది ఒక మంచి ఆశయంతో వెళ్ళా ఆశయం వాళ్ళకి తెలియదు నేను అనాథ పిల్లలకి హరికథ పాఠశాల కట్టాలి హరికథ విషయం బయట తెలియాలని ఆశయం తెల్ల నాకున్న బ్యాడ్ ఇమేజో గుడ్ ఇమేజో అది ఎలాగో ఉన్నది ఉంటుంది అది నేనేం మార్చలేను బట్ నా ఆశయం అదే అని చెప్పిన వాళ్ళకి వాళ్ళకి తెలుసు లోపల ఉన్న వాళ్ళకి తెలుసు నా ఆశయం ఏంటో వాళ్ళందరికీ తెలుసు మీరు బయటకు వచ్చినాక అడగండి ఏమైంది అలా నేను చాలా అనుకొని వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా నన్ను ట్రోల్ చేశాను అప్పుడు నేను కొంచెం ఫీల్ అయ్యా సరే మీరు ఇంకా నాతో ఫైట్ చేస్తాను అంటే నేను ఎంతవరకైనా ఫైట్ చేస్తాను నేను ఫైటర్ని నేను నిజంగా వారియర్ని ఫైటర్ని నో ప్రాబ్లం ఆంధ్రాలో అంటే ఒక అఫీషియల్గా మీకు అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి ఉంటారు అయితే రెచ్చిపోనండి పాయింట్ ఉంటేనే మాట్లాడతాను రెచ్చిపోవాల్సిన అవసరం ఏముంది మనకి రెచ్చిపోవద్దు పాయింటే మాట్లాడదు పాయింటే కదా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు నేను పాయింట్ మాట్లాడా ఇప్పుడు అలాగే అక్కడ విగ్రహాలు పగలగొట్టారు ఎందుకు పగలగొట్టారు మీరు ఏం చేస్తున్నారు మీరు ఏదైనా చేయాలి కదా లేకపోతే ఎవరైనా వెళ్ళి నన్ను ఎవరో ముట్టడి చేశారు జగన్మోహన్ గారు రెడ్డి గారు ఇల్లు ముట్టడి నేను నాకు చూస్తుంటే ఏదో వచ్చింది ఫేస్బుక్లో వాళ్ళందరినీ తీసి లోపలేసి ఒక ఆరు వరకు ఏడు వరకు తాళం తాళమేసి ఉంచేశారు అది ఎక్కడో ఏదో పార్క్లో సమ్థింగ్ అంటే ఆయన గురించి నిన్న ఆయన డిక్లరేషన్ మాకు ఎందుకు వెళ్ళలేదు అడగడానికి వెళ్తే మీరు లోపలే చేశారు అప్పుడే పోలీసులు ఇక్కడ అంటే మేబీ గొడవలు అల్లర్లు అవుతాయి కాబట్టి ఆపడము అదంతా వాళ్ళకి ఇది అవ్వచ్చు బట్ ఏంటంటే ఆయనకి తెలియదా ఎందుకు చెప్పలేదు మరి మీరు అంటే మీరు ఏ విధంగా మొత్తం అంతా మార్చేద్దాం అనుకుంటున్నారు అన్ని విధాలుగా ఏమనుకుంటున్నారు అంటే గుడ్లు గోపురాలు ఇంకా ఏది ఆయన చెప్పినట్టు వినాలా ఆయన సీఎంగా ఉన్నంతకాలం మేము నేను ఇవ్వను ఏంటి డిక్లరేషన్ అంటే మేము వినాలా ఓట్లు వేయాలా మళ్ళీ ఆయనకి మళ్ళీ వెయ్యిపోతే క్రిస్టియన్స్గా క్రిస్టియనిటీని ఎక్కువ పెంపొందించాలనుకుంటున్నారా హిందూ ధర్మాన్ని అనుకుంటున్నారా ఏంటి మీ ఉద్దేశం అదేనే చెప్పండి అట్లీస్ట్ అట్లీస్ట్ అదేనే చెప్పండి ఇది ఇది చెప్పకపోయినా పర్లేదు ఏం చేస్తారు హిందువులు అంటే పడదా లేకపోతే ఏంటి మా మా తప్పు ఏంటి ఏంటి ప్రాబ్లం ఎందుకు చెప్పలేదు మీరు డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదు దేనికి పాయింట్ ఏంటి పాయింట్ ఉండాలి కదా ఆ పాయింట్ ఏంటి మాకు కావాల్సింది అది నేను హిందువుగా నాకు కూడా హక్కు ఉంది నేను కూడా ఆంధ్రాలో నాకు ఓటు ఉంది నేను ఇక్కడ ఓటు ఉంది అక్కడ ఓటు ఉందని కదా నేను ఎక్కడప్పుడు నేను వెళ్ళిపోతానండి ఐదు ఆంధ్ర వెళ్ళిపోయాను నేను ఆంధ్రలో సెటిల్ అవుతాను వెళ్ళిపోతాను ఫోన్ అనుకుందాం నేను కొన్ని రోజులకపోతే నేను ఆంధ్రలో పుట్టాను లేదా తెలంగాణలో ఇరవై సంవత్సరాలు తెలంగాణ నాకు ఆదరించింది కాబట్టి నాకు బాగా ప్రేమ తెలంగాణ మనుషులైన తెలంగాణ ఎందుకంటే నేను ట్వంటీ ఇయర్స్ నుంచి ఇక్కడే తిన్నాను ఇక్కడే నాకు పేరు వచ్చిందండి నేను కరాటే కళ్యాణ్ అయ్యింది ఇక్కడ తెలంగాణ కాబట్టి తెలంగాణ నాకు నిజంగా చెప్పాలంటే అమ్మ అమ్మ ఆంధ్రలో ఉంటే నిజంగా మెట్టి నీళ్ళు పుట్టి నీళ్ళు లాగా అయిపోయింది నాకు ఇది తెలంగాణ మా ఇల్లు అని చెప్పాలి అమ్మ అమ్మ అంటే అత్తనే అమ్మని ఒకలాగే చూస్తాం మనం అలా ఇప్పుడు నాకు ఇల్లు అయిపోయింది పుట్టిన ఇల్లు అది అయిపోయింది అత్తవారిల్లు అయిపోయింది నాకు ఇక్కడ నేను ఉన్నాను అలాంటప్పుడు నాకు నేను రెండు ఒకటే కానీ ఏంటంటే ఆంధ్రా కొంతకాలం తర్వాత మనకున్న సిచువేషన్ నేను గుడి కట్టిన తర్వాత వెళ్ళాల్సి వస్తే రెగ్యులర్ అనుకుందాం ఇక్కడ కట్టాను ఇక్కడ ఉంటాను ఏదో చేసుకుంటాను నా పని నేను బట్ మనకు ఎక్కడ ఓటున్నా ఏదున్నా నాయకుల్ని నాయకులను అడిగే హక్కు అయితే ఒక హ్యూమన్ బీయింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ఇప్పుడు నేను దేవ దేవుని నమ్మే ఒక ఇష్టమైన దేవుడు అంటే ప్రేమతో నేను చేసే ఒక సేవ హరికథకి మేము మాట్లాడే దేవని గోవిందా గోవింద అంటాం ఆ గోవిందుడికి అక్కడ డిక్లరేషన్ ఇవ్వకుండా మీరు నేను అని చెప్ వెళ్తానంటే మా వాళ్ళు అడిగినప్పుడు గోవిందా అని మేము గోవిందుని ఇష్టపడే గోవింద అనే పేరుతో మేము గోవిందుడి గురించి మేము అడగడం తప్పేంటి గోవింద అనే నామం మేము చెప్పడం ఎంత ఇష్టపడతామో ఆ గోవిందుని విషయంలో రూల్స్ క్లియర్గా ఉన్నప్పుడు మీరు ఎందుకు అతిక్రమించ అతిక్రమించాల్సిన అవసరం ఏమొచ్చింది తప్పే లేదు అందులో నేను నేను ఫైట్ చేస్తాను దానికోసం అవసరమైతే నేను ఇది అయిపోయినా వన్ వీక్ అయిపోతుంది నాకు ఇంకా ఫ్రీ అయిపోతాను అయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను అసలు రెస్ట్ లేదు ఇది అయిన తర్వాత అన్నీ చూసి నేను జాయిన్ అయిన తర్వాత నేనైతే నిజమైన ఏ కారణం ఉన్నా నేను ఫైట్ చేస్తానండి నాకు మతాల మీద దీని మీద చిచ్చి పెట్టాలని కానీ కులాల మధ్య అవన్నీ నాకు లేవు నాకు వద్దు కూడా నేను నిజంగా ఎవరు జెన్యున్గా అక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ నేను వెళ్తాను ఇదైతే నేను ఫిక్స్ నేను ఎందుకంటే నా కొడుకు ఒక కోరిక ఉంది ఆ కొడుక్కి నన్ను వాడికి పాపం నాకన్నా ఎక్కువ వాడికి ఏంటో పాలిటిక్స్ మీద ఎప్పటి నుంచి వాడికి ఎందుకు కొంతమందికి ఒక్కొక్క అంబిషన్ ఉంటుంది మా మమ్మీ ఇలా ఉండాలి అలా ఉండే వాడి నాకు చెప్తుంటే ఓ వీడికి ఉంది ఆ విజన్ అని అప్పటి నుంచి నేను డిసైడ్ చేసుకున్నాను కనీసం వాడికి ఒక ఉన్న విజన్కైనా నాకు ఇంతవరకు నాకు సరదా లేదు అందరూ నన్ను అడుగుతున్నారు మీరు మాట్లాడతారు కదా రండి అని ఇంట్లో కూడా పిల్లవాడు వాడి కోరిక తీర్చడం కోసమైనా కొన్ని రోజులు మనం ఫైట్ చేద్దాం కొన్నిటి కోసం ఈ ఫైటింగ్లో భాగంగా ఇప్పుడు ప్రీవియస్లో అంటే ఎక్కువగా అంటే ఇండస్ట్రీకి సంబంధించి అంటే మన ఇప్పుడు కొంచెం బ్యాక్కి వెళ్దాం అండి కాస్టింగ్ కోచ్ దగ్గరికి వెళ్దాం ఆ టైంలో ఎందుకు మీరు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది నేను యూటర్న్ ఎక్కడ తీసుకున్నాను మీరు మీకు యూటర్న్ ఎక్కడ నేను యూటర్న్ అసలు తీసుకోలేదు ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే శ్రీరెడ్డి గారికి మీ మధ్య క్లాష్ ఎందుకు వచ్చింది శ్రీరెడ్డి యూటర్న్ ఎక్కడ తీసుకున్నా మీకు ఏం అర్థమైంది అంటే అప్పుడు దాకా మీ ఇద్దరు మీరందరూ కలిసి జర్నీ చేస్తున్నారు కదా అవి నాకు ఎప్పుడు పరిచయం లేదు ఆవిడతో నేనే నేను అనేది డిబేట్స్ లో కలిసి జర్నీ చేస్తున్నా వాళ్ళు లేదండి ఫస్ట్ 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 ఆ అమ్మాయితో నాకు పరిచయం తక్కువ నాకు ఒకే ఒక ఇంటర్వ్యూలో ఆమె చేస్తున్న పనుల వల్ల ఆ అమ్మాయి ఇంటర్వ్యూలో ఎప్పుడో కలిసింది కలిసినప్పుడు ఎందుకులే అమ్మాయి ఇవన్నీ ఏదో నీ పనులు చేసుకోకుండా అనవసరంగా ఇచ్చేస్తావు వచ్చేస్తావు అని మాట్లాడాము తర్వాత ఒక అమ్మాయి ఎవరు అమ్మాయి చౌదరి ఎవరు ఉంటే ఆమె నా మీద లేనిపోను రాసి పెట్టింది అక్క యూట్యూబ్లో అని చెప్పేసి తనే అడిగింది ఫోన్ చేసి అడిగినప్పుడు వద్దులేమ్మా అలా ఏదో చౌదరి ఏదో పేరు అయితే అనగానే ఎందుకమ్మా అలాగా అమ్మాయిని చేస్తామంటే ఆ అమ్మాయి రికార్డ్ చేసుకుంది ఆవిడ ఆ రోజు సర్లే అమ్మాయి ఏదో ఆడపిల్ల పిల్ల బాధలు పడుతుంది ఏదో వదిలేసే మా అమ్మాయిని బ్యాడ్ చేస్తే నీకేం వస్తుంది అని నేను ఈవిడికే సర్ది చెప్ప ఎవరైతే ఆమె ఈమెకే సపోర్ట్ చేసేది స్టార్టింగ్లో ఆ విషయాన్ని ఇంకా ఆమె మర్చిపోలేదు నేను ఈ ఎందుకంటే ఆడపిల్ల కదా అన్న కార్నర్లో నేను చెప్పా నేను మంచిగానే చెప్పా ఎందుకమ్మా ఏదో చేసుకో నీ పనులు చేసుకో ఎందుకు కొట్టుకుంటారు బయట ఎందుకు కొట్టుకోవడం పెద్ద మనిషి తరాలలో మనకి ఎందుకు కొట్టుకోవడం బయట మనమే పరువు తీసుకుంటాం అనే టైప్లో నేను చెప్పా ఇప్పుడు అది ఎంత నిజం ఎంత అబద్ధం తర్వాత వస్తుందండి బట్ రప్చర్ అవుతుంది కదా నేను అలా చెప్పా చెప్తే ఇద్దరు ఇవి నేను విన్నాను బావిడికి అట్లా సపోర్ట్ చేసిన ఇవి నా మీద తర్వాత ఆ అమ్మాయి నేను ఎక్కువ వెళ్ళే వెళ్ళేవాళ్ళం కాబట్టి ఆ విషయాలు వచ్చేవి తర్వాత ఈ అమ్మాయి టీవీ నైన్లో కాదు చదువు ఎక్కడ అది మూర్తి గారు దానిలో ఎక్కడో ఆ రోజు పిలిచారు మాట్లాడుతుంటే ఏదో మాట్లాడుకున్నావు ఈ అమ్మాయిని చూసి నేనేదో కామెడీగా కొంచెం మామూలుగా డైలాగులు మాట్లాడుకున్నాం లేదక్క నువ్వు అసలు ఇలా ఉంటావు అనుకోలేదు అలా ఆమె కూడా సడన్గా నేను తను ఏదో అనుకుందో నేను ధర్నా కూర్చుంటా డ్రెస్ ఇప్పుతానంటే అక్కడ వచ్చింది ఫస్ట్ నాకు ఇప్పుడు మొన్న నేను ఆ లోపల ఉన్న పిల్లలకు కూడా అర్థమై ఉంటుంది కొంచెం జాగ్రత్తలు చెప్పాలి అనే ఫీలింగ్ ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి మనం డ్రెస్సులు ఓన్లీ క్యారెక్టర్ కోసం వేసుకున్నాం తప్పక క్యారెక్టర్ వైజ్ అవసరమయ్యి చేశాను అది వ్యాంపిష్ నాకు ఇష్టం లేకుండా చేసిన అది ఎన్నో ఇంటర్వ్యూలు చెప్పాను బట్ తప్పలేదు బుక్తి కోసం కోటి విద్యలో కూటి కొరకే అన్నట్టు తర్వాత నేను తగ్గించేసుకున్నాను మీరు చూసారలేదు కొంత ఈ మధ్య అసలు నేను ఎక్కడ కానీ వ్యాపించగా నేను నాకు ఇష్టం లేదు కాబట్టి నేను వదులుకోగలేదు లేకపోతే ఇంకా నేను చేయొచ్చు ఇప్పుడు నాకు ఇప్పటికే వస్తున్నాయి అని నేను నాకంటూ వస్తాయి బట్ నేను చేయను నాకు అప్పుడు తప్పలేదు తర్వాత నాకు పేరు వచ్చిందని వదిలేసుకున్న సీరియల్స్ చేసుకున్నా హ్యాపీగా ఉంది నాకు అలా దానిలో అయితే నేనేమి చక్కగా ఉండొచ్చు కాబట్టి అయిపోయింది ఇప్పుడు ఆమె ఆ రోజు గొడవైనప్పుడు మళ్ళీ మళ్ళీ తవ్వుకుంటున్నాం అని కాదు కానీ ఆమె ఆ రోజు నేను వద్దు అని మాట్లాడాను ఆమె లేచిపోయి రెచ్చిపోయింది రచ్చిపోతే ఒక బాధ్యతాయుతంగా మనం పక్కన ఉంటే మంచి చెప్పాలి అని ఉద్దేశం చెప్పే విధానం ఆమె అరుస్తుంది కాబట్టి ఏ చంపేస్తాను నేను అన్న మాట అన్నాను దగ్గరికి వెళ్ళానని ఆమె నా మీద కేసు పెట్టించారు వేరే వాళ్ళు ఆమె ఇష్టంగా పెట్టిందా ఇష్టం లేకుండా పెట్టింది పక్కన పెడదాం పక్క వాళ్ళు ఎవరో ఇచ్చారా సలహా అని అదే వీడియోలో నేను పక్కకు తీసుకెళ్ళి అమ్మని ఎందుకమ్మా ఆడపిల్లవు కదా అని అది పక్కకి అది అక్కడే సేమ్ పక్కనే అదే లేచి ఆడవకు అని చెప్పేసి నేను ఏడ్చినందుకు అన్న నాకు జాలి ఎక్కువండి కొంచెం మామూలుగా కూడా ఆ విధంగా పోన్లే అని చెప్పేసి ఇలా కన్సోల్ చేస్తే ఆమె దగ్గరికి ఇలా తీసుకు రెండు పక్క పక్కన చూడండి నా తప్పు ఎక్కడ కనిపిస్తుంది అక్కడ కానీ ఆమె కేసేశారు నేను ఆ మాట అన్నాను సరే ఇప్పుడు నా తప్పు అయితే ఓకే కోర్టు నిర్ణయిస్తుందని నేను వదిలేశాను తరువాత నుంచి ఆమెకింకలా నా మీద నేను ఏదో యాంటీగా ఆమె చేస్తుంది తప్పు అని నేను ప్రతిసారి ఖండిస్తూ వచ్చాను ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా చాలా ఉంటాయండి ఎవరి అవకాశాలకు వాళ్ళు ప్రయత్నాలు చేసుకుని ఉంటారు ఎవరిది తప్పు కాదు వాళ్ళ వేలో వాళ్ళకి ఏదో ఉందో వాళ్ళు దాన్ని పెట్టి వాళ్ళు రైట్ కరెక్టు రాంగ్ అనేది వాళ్ళకి తెలుస్తుంది మనం జడ్జ్ చేయడానికి ఎవరూ లేవు ఆ అమ్మాయి తప్పు చేసింద ఒప్పు చేసింది పక్కన పెడదాం మనకు అనవసరం ఏమండి ఇప్పుడు కళ్యాణి ఒకలా ఉంటుంది అంజిబాబు ఒకలా ఉంటుంది ఇంకొకరు ఇంకోలా ఉంటుంది ఇద్దరిని ఒకటే అందరూ ఒకటే అని వదిలేసి మీరు ఒప్పుకుంటారా అది నాకు నచ్చలేదు ఇప్పుడు నేను ఎలాగున్నానో నాకు తెలిసి ఇండస్ట్రీలో బయట వాళ్ళకి తెలియకపోవచ్చు ఇండస్ట్రీలో నేను నాలాగా నేను ఉన్నాను కాబట్టి ఈరోజు స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్నాను నేను అంతేగాని నేను అందరిలాగా నేను ప్యాంపరింగ్లు చేసుకుంటా సోపులు వేసుకుంటా నీవన్నీ చేసి నేను అందరికీ నాకు క్యారెక్టర్స్ ఇవ్వండి అని వెనక ఎవరితో అనిపించండి ఒక్క డైరెక్టర్తో నేను ఇంత ఓపెన్గా చెప్తున్నాను ఇంటర్వ్యూస్ ఒక్క డైరెక్టర్తో కానీ నేను నాకు క్యారెక్టర్ ఇవ్వండి నేను వెనక పడినట్టు కానీ నాకు బాగా పరిచయం ఉన్నా కూడా సినిమా ఓపెన్ అయిన తర్వాత కూడా వాళ్ళు వెళ్ళినా కలవను నేను నా మెంటాలిటీ ఏంటంటే నాకు కాల్ వస్తే మీ క్యారెక్టర్ మీరు ఉన్నారంటేనే వెళ్తాం ఈ సినిమా ఆఫీస్ నుంచి క్యారెక్టర్ వస్తే ఇంతవరకు అదే చేశాను నేను కొని ప్యాంపరింగ్ చేసి ఏవో అంటారు అవి ఏమీ చేయలేదు నేను క్లియర్గా చెప్పగలను నేను హ్యాపీగా నేను ఎవరిని అడగలేదు కాబట్టి నాకు వచ్చిన ఏం చేశాను కాబట్టి తక్కువ సినిమాలు చేసినా మంచి సినిమాలు చేశాను పేరు తెచ్చుకున్నాను నాకు ఇచ్చిన క్యారెక్టర్ నేను కరెక్ట్ చేస్తాను అది ఎలివేట్ అవుతుందండి ఎందుకంటే బాగా చేస్తే ఆటోమేటిగా మన నేను సూర్యకాంత్ స్కిట్ అక్కడ చేయబట్టి జనాలందరూ మళ్ళీ సూర్యకాంత్ అన్నట్టు మాట్లాడారు మేము చేశారు నేను సరిగ్గా చేయబోతే వేస్తారండి నాకు ఇచ్చిన ఆపర్చునిటీ నేను అయితే వదులుకోకుండా చేశాను కదా నేను ఎప్పుడు అదే చేస్తాను అబ్బా అనే డైలాగ్ కానీ బాబీ కానీ నాకు ఇచ్చిందని నేను అందుకొని నేను ఇవ్వాల్సిన ఫుల్ అటెంప్ట్ ఇస్తాను నేను మనస్ఫూర్తిగా చేస్తాను అదే చేశానండి అప్పుడు ఆవిడ అందరి ఇండస్ట్రీ అంతా ఇంత ఇండస్ట్రీ అంతా ఇదే ఉందని పెట్టడం ఎంతవరకు కరెక్ట్ కొంతమంది ఉండొచ్చు ఇప్పుడు ఎవరు లేకుండా ఒక విధంగా చెప్పాలంటే లేకుండా ఇప్పుడు అందరు భయపడే పరిస్థితికి వచ్చాం ఎందుకు వచ్చారు అలా జరగడం అది మంచి వేలో తీసుకెళ్లకుండా ఏదోదో తీసుకెళ్ళి ఏదోదో బురద వేసి ఒక్కొక్కరిని తిట్టేసి ఏదో చేస్తే నాకు నచ్చలేదండి నచ్చింది అని చెప్పా అది వాళ్ళకి నచ్చలేదు ఆ నువ్వు చెప్పేది ఏంటి మాకు నువ్వేది అవేది అని వేసుకోండి బురద అని భయంకరమైన బూతులు తిట్టారు అయినా నేను ఒకరికి కౌంటర్ ఇల్లేదు అమ్మాయికి నేను కౌంటర్ లేదు అమ్మాయికి నేను వెళ్ళి కేసు పెట్టా ఎందుకు చెప్పమంటారా ఎవరో చెప్తే తిట్టడం ఎవరో చెప్తే చేయడం వల్ల నీ వ్యక్తిత్వం అక్కడ అర్థమైపోయింది నీ నువ్వు తిట్టడం అన్నది ఎంతవరకు కరెక్టో నీ మనసుకు తెలుసు తిట్టకూడదు తిట్టావు పోనీ ఓకే అంత తిట్టేంత దారుణంగా నేను ఏ పని చేయను నాకు ప్రూఫ్సే లేవు కానీ దగ్గర ప్రూఫ్స్ చూపించకుండా ఎంతకాలం ఆగుతారా ఎవరన్నా ఆ రోజు నేను టర్న్ తీసుకోలేదు ఇప్పటికీ అప్పుడు అదే స్టాండ్స్ నేను తప్పే చేస్తే నేను గట్టిగా మాట్లాడి ఉండొచ్చు ఇది నా బ్యాడ్ అయి ఉండొచ్చు నా మైనస్ కావచ్చు నాకు చెప్పే విధానానికి అవకాశం లేక బైక్ ఎక్కడం వల్ల ఆమె చెప్పిందే కరెక్ట్ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు మేబీ ఆమె చెప్పిన వాళ్ళు కొంత నిజం ఉండొచ్చు నిజం లేదు అప్పుడు నేను మమ్మల్ని కూడా చాలా మంది ఇబ్బందులు పెట్టుంటారు స్టార్టింగ్ మనం తప్పించుకెళ్ళడం నేను అప్పుడు అదే మాట చెప్పా నీ చాకచక్య నువ్వు వెళ్ళిపోవాలి నువ్వెందుకు ఇరుక్కోవాలి ఇరుక్కున్నాక ఇరుక్కునే ముందు నువ్వు ఇష్టపడినట్టు మాట్లాడి తర్వాత నాకు బా తప్పది ఒక స్టాండ్ మీద ఉండాలి ఇప్పుడు నేను తప్పించుకు వెళ్ళాను కాబట్టి ఈరోజు నాకు ఎక్కువ నేను సినిమాలో కనిపించలేకపోవచ్చు మేబీ కానీ నాకంటే ఒక ఐడెంటిటీ ఉంది ఇది నేను చెప్తుంది అప్పుడు అది చెప్పా అంతేగాని మొత్తం అందరు ఇదే అని ఒక తాటి మీద కట్టకూడదు నేను చేయనప్పుడు నేను ఎందుకు ఒప్పుకుంటా ఒకవేళ నేను చేస్తే నా ప్రూఫ్స్ ఏవి నీ దగ్గర చూపి ఏవో సృష్టించేస్తానట కాదు చాలా క్లియర్గా మరి ఏంటి పరిస్థితి ఇది నేను అప్పటి నుంచి అప్పుడు నేను ఎప్పుడు యూటర్న్ తీసుకోలేదండి నేను అమ్మాయిని నేనైతే అమ్మాయి నన్ను భయంకరంగా తిట్టిన తిట్లుగైతే అయితే ఇంకొకరు అయితే ఆత్మహత్య చేసుకుంటారు ఆ టైంలో కూడా ఆ టైంలో కూడా నేను ఎవరైతే కృష్ణుడి గురించి మాట్లాడినందుకు తిట్టానో ఆ టైంలో కూడా వాళ్ళు పండగ చేసుకొని ట్రోల్స్ చేశారు నన్ను చాలామంది కొంతమంది కాదు కొంతమంది అప్పుడు కూడా నేను ఓ సరే అనుకోండి ఏముంది నాకేం భయం లేదు అంతే కదా ఎందుకంటే నేనేంటో ఇప్పుడు ఈరోజు జనాలకు తెలుసు ఆ రోజు నన్ను తిట్టుకున్న జనాలకి ఆ రోజు నన్ను అనుకున్న జనాలకి మీ మీ పాచిక పారకుండా ఈరోజు బయటకు వచ్చిన ప్యూర్గా నా నా నేను ఇంతే నా ఒరిజినాలిటీ ఏంటో జనాలకి చూపించి నేను వచ్చిన కళ్యాణిని నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి రాహుల్ సిప్లగంజ్ సూర్యకిరణ్ సూర్యకిరణ్ గారికి అయితే నాకు ఆయనకి ఎక్కువ మాటలు కూడా మా అప్పుడే మాట్లాడు ఆయన బయటకు వచ్చి ఏం మాట్లాడారు నా గురించి ఆవిరికి నటించడం రాదు ఆవిడ అమాయక్రాల్ అన్నాడు రాహుల్ చిప్పులు కానీ ఏం చెప్పాడు ఇన్నోసెంట్ అండ్ బ్రేవ్ అని రాశాడు తెలివితే ధైర్యం చాలా ఉంది బట్ ఇన్నోసెంట్ నువ్వు నేను నమ్ముతాను జనాల్ని నమ్ముతాను కంటే నన్ను మోసం చేస్తారు ఏ విషయంలో అయినా ఎలా అయినా నేను అందరిని ప్యూర్గా నమ్ముతాను మీరు నన్ను ఏదని చెప్తే అయ్యా అసలు నిజంగా మీరు నిజంగా కష్టం చెప్తే ఉన్నా లేకపోతే నేను ఫీల్ అయిపోతాను మీ కష్టాన్ని నేను ఫీల్ అయిపోతాను మీరు నన్ను అడగ వీళ్ళకి ఏమైనా హెల్ప్ చేయగలని నేను ఆలోచించేస్తాను నాకు అవకాశం ఉంటే చేస్తాను లేకపోతే చేస్తానని చెప్పను చేసేస్తాను ఎందుకంటే చెప్పి చేయలేకపోతే బాధ అలా చేయండి నేను నాది ఒక డిఫరెంట్గా ఉంటుందండి ఆలోచన వీళ్ళకి అర్థం కాను అర్థం కానంత వరకు అలాగే అర్థమై నాకు అందరూ హ్యాపీగా ఉంటారు నేను ఎవరిని బ్లేమ్ చేయను ఆ అమ్మాయి నన్ను తిట్టిందని ఫీల్ అవను ఆ అమ్మాయి నా మీద కేసు పెట్టింది అమ్మాయి తిట్టింది తర్వాత నేను అందువల్ల ఇప్పుడు మేము మాట్లాడకూడదు కేసులు నడుస్తున్నప్పుడు అవసరం లేదు కాబట్టి అమ్మాయిని నేను గురించి నేను ఎవరిని బ్లేమ్ చేయట్ మీరు ఆ విషయం తీశారు కాబట్టి చెప్పాను అది కూడా నాకు ఇష్టం లేదు ఆ రోజు జరిగిన విషయం మీకు చెప్పాను అదే మిమ్మల్ని అంటే ఆల్మోస్ట్ మిమ్మల్ని నేను ట్వంటీ ఇయర్స్ నుంచి ఇరవై సంవత్సరాలు నాకు అసలు మీరు ప్రీవియస్ అప్పటి నుంచే తెలుసు అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశారు మీరు అంటే అటు కెరీర్ పరంగా కావచ్చు ప్రొఫెషనల్ పరంగా కావచ్చు ఈ ఓర్పు ఎక్కడి నుంచి వచ్చిందని అనడానికి ఒక ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు అనుకుంటా మీది లింకా

చెప్పాను కదా అందరిని నమ్మడం వల్ల ఒకటి ఎక్కువగా ఏమి తెలియకుండా మీరు నా మీద ఏం ఆలోచిస్తున్నారో తెలియకుండా మీ దగ్గర నేను ఓపెన్ అయిపోవడం వల్ల దెబ్బ పడిపోతుంది నాకు మొన్న లోపల కూడా అదే జరిగింది నేను నన్ను ఇంటర్వ్యూ చేశారు యాక్చువల్ లెటర్లే ఎప్పుడు వస్తుంది కోపం ఎలా ఫీల్ అవుతారు మీరు రియాక్షన్ ఎలా రియాక్ట్ అవుతారు అని అడిగితే నేను అన్ని ఓపెన్ నాకు ఉండదండి మైండ్లో నన్ను ఏం అడిగినా చెప్పేస్తాను నేను ఎందుకంటే నా నేను అంతే నేను మార్చుకోలేను అది ఎందుకంటే నా బుద్ధి చిన్నప్పటి నుంచి అంతే నా చుట్టుపక్కల మా నాకు చిన్నప్పటి నుంచి చాలా ఎక్కువ ఎదురైంది బట్ ఏంటంటే అక్కడ సిచువేషన్ మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళకి మనం అర్థం అవుతామండి అర్థం కాని వాళ్ళకి ఎప్పటికీ అర్థం ఒక్కటే నేను చెప్పగలను ఎందుకంటే నేను గొప్ప కోసము మెప్పు కోసం ఏది చేయను నాకు ఇక్కడ అనిపించిందే చేస్తాను ఎప్పుడు ఏ విషయంలో సమాజంలో ఉన్న వాళ్ళందరూ ఒకేలా ఉండరు మనల్ని మోసం చేయాలని వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు ఈజీగా మోసపోతారు కదా అని వచ్చేవాళ్ళు కొంత మోసపోతారు కదా మనకు అవకాశం దొరుకుతుందని అలాంటి అవకాశాలు అందిపుచ్చుకునే వాళ్ళు ఎలా చేయాలని అలా వాళ్ళు చేస్తారు నేను ఎవరిని మోసం చేయకుండా నా నా దీనిలో నేను ఉండాలి మనం వీలుంటే ఎవరికైనా హెల్ప్ చేయాలి లేదా నీ జాగాలో నువ్వు ఉండాలి ఇదే నా నా సిద్ధాంతం చేస్తే హెల్ప్ చేయి లేదా పెట్టే ఇల్లు చూపించు కానీ చేస్తానని వెనక్కి వెళ్ళకు ఇదే నా సిద్ధాంతం అబద్ధాలు చెప్పకు ఎక్కువగా మోసాలు చేస్తూ బ్రతకు నేను ఇంత ఓపెన్గా ఎవరు ఒప్పుకోరేమో నేను చాలా ఇంటర్వ్యూ అవును నా ఇష్టం నాకు ప్యాకార్టిష్టం ఉన్నాను నేను ఒప్పుకున్నాను నేనే చెప్పుకున్నాను ఆ టైంలో నేను చాలా బ్యాట్ చేసిన వాళ్ళు ఉన్నారు అది మా ఇళ్లలో ఆడుకుంటాము చిన్నప్పటి నుంచి ఆడుకుంటున్నాం అన్నది అలీగారి షోలో చూసాక సరదాగా అదొక మాకు చిన్నప్పటి నుంచి అది తప్పే కావచ్చు అండి ఒక్కొక్క మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది ఆ వీక్నెస్ నాకు మేబీ అది కావచ్చు దాన్ని కూడా నన్ను గేల్ చేశారు అన్నీ తీసుకున్నాను నేను కాకుండా ఇంకొక అమ్మాయి అయితే నేను పడ్డ కష్టాలు నష్టాలు మాటలు ఈ ఇబ్బందులు నేను నేను ట్రై చేయలేదని చెప్పను నేను చాలాసార్లు ట్రై చేశాను చచ్చిపోదామని భగవంతునికి ఇంకా నేను ఎందుకు ఉంచాడో తెలియదు నన్ను ఇంకా తీసుకెళ్ళలేదు చాలా రకాలుగా నేను ప్రయత్నాలు చేశాను నేను చేసిన ప్రయత్నాలు చచ్చిపోవడానికి చాలా రకాలు ఉన్నాయి ఒకటి కాదు ఎన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి అవన్నీ నాకు గుర్తొస్తే చాలా ఇబ్బంది పడతాను నా చిన్నప్పటి నుంచి నేను ట్రైలు చేశాను చిన్నప్పటి నుంచి కాబట్టి ఇండస్ట్రీకి రాకముందు నుంచి అప్పుడే నాకు కష్టాలు ఉన్నాయి సరే అవన్నీ వదిలేస్తే కష్టాలు లేకుండా మనిషి ఎవరు ఉంటారు ఉంటాయి ఆ కష్టాలను అధిగమించి నేను అనుకున్నా నువ్వు చావడానికి నువ్వు ట్రై అవ్వట్లేదు అవ్వట్లేదంటే నీకు ఇంకా నోకలు ఉన్నాయి నోకలు ఉన్నప్పుడు నువ్వు సమాజానికి ఉపయోగపడు తప్ప నువ్వు వెళ్ళిపోకు నీ నీ జన్మకు ఒక సార్థకత ఉండాలి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ గురించి చెప్పుకోవాలి ఇప్పుడు కాదు అప్పుడు నువ్వేంటో తెలియాలి జనాలకి అంటే నువ్వు కష్టపడాలి నీ గురించి నువ్వేమనుకున్నావు అది చెయ్యి నీ మనసు ఏదో చెప్తుంది కదా నీకు అది ఫాలో అని నాకు నేను పెట్టుకుంటా నేను ఒక్కోసారి తప్పు చేసే మొన్న కూడా నాది హౌస్లో నువ్వు ఇది కాదు అని నా మనసు నాకు చెప్తుంది కదా నా మనసు ఒప్పుకోవట్లే కదా నేను నిరూపించుకుందా అనుకున్నాను సెకండ్ వీక్లో నేను చేశాను అది నాకు నేను సమధాయించుకుంటా నాకు నేనే చెప్పుకుంటా నాకు నేను ఏడ్చుకుంటా నాకు నేను ఓపెన్ అయిపోతా ఇదే నాకున్న నైజం అది జనాలకు అర్థమయ్యే వరకు అది విచిత్రంగా ఉంటుంది దాంతో ఏంటంటే నన్ను మోసం చేసిన వాళ్ళు వాళ్ళ మనసులో గిల్ట్ ఫీల్ అవుతూనే ఉంటారు ఇప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఎందుకంటే నేను చేయలేదుగా వాళ్ళకి తెలుసుగా అది ఒక నేను హట్ చేసి ఉండను అని అన్ను హట్ చేసి ఉంటానేమో బట్ నేను మోసం చేయలేదు అవ నేనే మోసపోతూ వచ్చాను మోసపోతూనే వస్తాను నేను ఎవ్రీ టైం సరే అయిపోయింది చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి మిస్అండర్స్టాండింగ్స్ కాబట్టి ఆ తర్వాత ఇంకా నేను సూసైడ్లు ఈ వేస్ట్ మనం నిలబడాలి అనుకున్నాను నిలబడ్డానికి ట్రై చేశాను నా ప్రయత్నం నేను ఎటెంప్ట్ ఇస్తూనే ఉన్నాను నేను నేను పట్టుదల పట్టాను అంటే చేయాలి ఇప్పుడు పట్టుదల పట్టుదల ఇంకోటి పట్ట అది కూడా చేస్తాను అదేంటంటే అది చాలా పెద్దది అది కొంచెం టైం పడుతుంది కానీ చేస్తాను ఈ హరికథ అనే దానికి ప్రమోషన్ చెయ్యాలి అనే నేను బిగ్ బాస్కి వెళ్ళాను హరికథ అంటే ఏంటి కళ్యాణి ఏం చెప్తుంది అని కూడా జనాలు చూపించొచ్చాను ఏం చెప్పగలదు ఒకసారి ఒక ఫోర్ అవర్స్ హరికథ వినండి మీరు ఒప్పుకోకపోతే నేను మానేస్తా చెప్పడం హరికథ నేను పెద్ద కథకు రాలని చెప్పను నాకన్నా పెద్ద పెద్ద విద్వాంసులు ఉన్నారు బయట బట్ మీరు గుర్తించట్లేదు వా నన్ను గుర్తించారంటే వాళ్ళు మీరు ఆటోమేటిక్ గుర్తిస్తారు ఎందుకంటే ఇవిడెలా చెప్తే వాళ్ళు ఎలా చెప్తారా అని ఫీల్ మీకు వస్తుంది పెద్ద పెద్ద విద్వాంసులు బయట ఉన్నారు వాళ్ళందరూ హరికథకులు నిజంగా పద్మశ్రీ రాలేదు హరికథకి హరికథకు పద్మశ్రీ లేదండి బుర్రకథకు వచ్చింది పద్మశ్రీ హరికథకు ఎందుకు పద్మశ్రీ రాదు కోట సత్యదాన శాస్త్రి గారు చెప్తే వినండి ఒకసారి సింహాచల శాస్త్రి గారు చెప్తే వినండి విన్నకోటి రామ్ గారు చెప్తే వినండి వీళ్ళందరూ పెద్ద కథకులు ధూళిపాల వారు ఎవరెవరు లేరు మీకు ఒకప్పుడు బుర్రా శివరామకృష్ణ శర్మ గారు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళ హరికథలన్నీ విని పెరిగిన వాళ్ళం మేము అది మా జీర్ణించుకున్నాం హరికథ అనేది ఎందుకు మీకు నచ్చదు ఆపుని హరికథ అండం ఈజీ మాట్లాడండి చెప్పండి ఇలాంటి వాటి కోసం నేను ఫైట్ చేయాలి నా కళకి నాకు అన్నం పెట్టిన కళని నేను నిలబెట్టాలి రేపు నెక్స్ట్ తరానికి అది అందివ్వాలి నెక్స్ట్ తరానికి కొన్ని రోజుల తర్వాత అలా అలా ఫేడౌట్ అయిపోయి హరికత అన్నది ఉండేదట్ట ఒకప్పుడు ఇప్పటికే అది ఉంది ఆ స్టేజ్ అది రాకూడదు అప్పుడు పట్టు పట్టుకున్నాను నేను ఇవన్నీ చేయడం మొదలుపెట్టలేము ఇంకా రికార్డ్స్ తర్వాత నూట ఎనిమిది రోజులు జగన్ గారు మొన్న సీఎం అవ్వక ముందు కూడా మే పన్నెండో తరగతి ముగింపు ఉత్సవం విజయవాడలో పెట్టాను నేను అప్పుడు నేను ఎందుకు జనవరిలో మొదలుపెట్టి అంటే నూట ఎనిమిది రోజులు చేశాను సేమ్ బిగ్ బాస్ లాగే ఇంకొంచెం ఎక్కువ సేమ్ బిగ్ బాస్ లాగా మూడు మూడు నెలలు నాలుగు నెలల దాకా చేశాను ఉత్సవాలు ఇక్కడ షూటింగ్లు అవుతున్నాయి బిజీ ఫుల్ షూటింగ్లు ఫ్లైట్లో వెళ్ళడం దిగడం రావడం వెళ్ళడం దిగడం మా అమ్మ నాన్న చాలా మా తమ్ముళ్ళు నా ఫ్యామిలీ నాకు ఫుల్ సపోర్ట్ వాళ్ళందరూ నాన్న అమ్మ అలా ఉండేవారు నాన్నగారు మృదంగ వహించేవారు వాళ్ళందరికీ ఏం కావాలో చూసుకునే రూమ్స్ గేమ్స్ అక్కడ వాళ్ళకి ఫుడ్ గిడ్ అని మా అమ్మ వాళ్ళు లేకపోతే నేను చేయలేను వాళ్ళు నిజంగా నిజంగా ఆ తల్లిదండ్రులకే పుట్టాలి మళ్ళీ పుడితే కూడా జన్మ ఉంటే అలాంటి కష్టం అంతా పడిన అన్ని విషయాలు వాళ్ళు ఉన్నారు షేర్ చేసుకో చక్కగా నాకు ఒక రికార్డు హరికథకు తెలియాలి పద్మశ్రీ హరికథకు రావాలి పద్మశ్రీ రావాల్సిందే హరికథకి గుర్తింపాలి ఎందుకు లేదు పద్మశ్రీ ఎందుకు ఇవ్వరు హరికథకి ఏం తక్కువ హరికథలో మీరు వినిపిస్తాం మేము హరికథ ప్రతి క్షణం వినిపిస్తాం ఇది లేదు అని అనిపించండి నేను ఒప్పుకుంటాను నా తాలూకా మెయిన్ లైఫ్లో నేను సాధించేది ఏదైనా ఉంటే హరికథకు పద్మశ్రీ తీసుకురావాలి అలాగే నేను ఒక రామాలయం శివాలయం విజయనగరంలో ఎకరం పొలం ఇచ్చారు ఆదిబట్ల కళాపీఠం నాకు ఉంది శ్రీ ఆదిబట్ల శ్రీ కళాపీఠం చారిటబుల్ ట్రస్ట్ దాని ద్వారా రామాలయం శివాలయం నా యాంబిషన్ కాకపోతే రాముడు నాకు ఎలాగో కనిపిస్తున్నారు ఆ విధంగా స్వామి అక్కడ నిలబడితే నాకు చాలా సంతోషం ఆ శివయ్య కూడా అలా వస్తే అలాగే అనాథ పిల్లలకు హరికథ పాఠశాల ఇది నా ధ్యేయం అది కూడా విజయనగరంలో ఏంటంటే విజయనగరంలో పుట్టిన హరికథ ఇప్పుడు ఇద్దరు ఉన్నారు అక్కడ హరిదాసులు మా అయితే నెక్స్ట్ ఉంటారు ఇంకా మేము ఇక్కడికి వచ్చాం అక్కడ ఒక ఇద్దరే ఉన్నారు నెక్స్ట్ ఎవరైనా ఉంటారా ఘంటసాల గారికి తంబురా ప్రజెంట్ చేసింది మా దాసు గారు ఆదిభట్ల పట్ల గారు ఘంటసాల గారు సంగీతం నేర్చుకున్న ఫస్ట్ కాలేజీకి ప్రిన్సిపల్ మా దాసుగారు ఆ దాసు గారు ప్రిన్సిపల్ గారు ఉన్న కాలేజీలో హరికథ ప్రక్రియ లేదు హరికథ వాళ్ళే బెటర్లేదు పాఠ్యాంశం ఇంకా ఎవరికి నేర్చుకుంటారు పిల్లలకు నేర్పించమంటే నేర్చుకుంటారా మీ పిల్లలకు మీరు హరికథ నేర్పిస్తారా ఇప్పుడు తెలిసింది కాబట్టి దాని విలువ కొంతవరకు ట్రై చేస్తున్నారు ముందు గిటార్ నేర్పిస్తాం కీబోర్డ్ నేర్పిస్తా పియోనో ఏదో మృదంగ నేర్పిస్తాం డాన్స్ నేర్పిస్తాం పాటలు నేర్పిస్తాం హరికథ మాత్రం నేర్పించాం ఇదే ముందున్నది ఇప్పుడు నేను పది మందిని రెడీ చేశాను ఆన్లైన్లో నేను తయారు చేశాను నేను హరికథ పాఠశాల అనాథ పిల్లలు ఎందుకన్నానంటే నాకు పిల్లలంటే ఇష్టం అందరినీ నా పిల్లలనే చూసుకుంటా ప్లస్ వాళ్ళకి ఏది సెట్ అవుతుంది వీడు మృదంగం సరిపోతుంది వీడు వైలెన్ సరిపోతుంది వీడి పాటకు సరిపోతాడు ఒక సెట్ తయారు చేస్తాను ముగ్గురిని హరికథ ముందు జనరేషన్కి వీళ్ళు చెప్తే వినిపిస్తారు నెక్స్ట్ వెళుతుంది వాళ్ళందరూ నా పిల్లలని కూడా నా మాట వింటారు అమ్మేది నేర్చుకోమంది కదా అమ్మది నేర్చుకోమంది కదా అని అది నా మెయిన్ మోటివ్ వాళ్ళకే నేర్పించాలి ఎకరం పొలం నాకు ఆల్రెడీ డొనేషన్ వచ్చింది విజయనగరం ఆ ఎకరంలో ఇది నేను చేయాలి దానికి ప్రతి ఊరు వెళ్ళి నేను హరికథ చెప్తాను మీరు ఇచ్చే రమ్యూనేషన్ నేను తీసుకుంటాను దానికి నేను వాడుకుంటాను నాకు ఊరికే ఏం డొనేషన్ ఇవ్వకండి హరికథ ఇవ్వండి నేను ఊరికే తీసుకోను నేను చెప్తాను హరికథ నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కష్టపడి కట్టను అది ఐదు సంవత్సరాలు కానీ మూడు సంవత్సరాలు పది సంవత్సరాలు నేను కష్టపడి చేస్తాను ఇది నా అంబిషన్ ఇవన్నీ నా పొట్టుదలెక్కువండి ఆ పొట్టుదల నన్ను ఎంతవరకు తీసుకొచ్చింది కష్టాలు పడని మీకు మీకులే కష్టాలు లైఫ్లో మీరంతా డౌన్ టీ అర్థమంటారు అలా ప్రతి మనిషి ఉంటుంది ఆ కష్టం ఉంది కదా కష్టం ఉంది కదా అంటే నువ్వు ఉండిపోతే అక్కడే అయిపోతుంది వెళ్ళు ముందుకెళ్ళు వల్ల ఇంకొకరు నేర్చుకునేటట్టు ఉండు ఇది నా పద్ధతి ఇప్పుడు మీరు ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు మీరు కానీ లేకపోతే మీరు ఎవరినైతే కోరుకున్నారు మీ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు ఇండస్ట్రీ పర్సన్సే కానీ ఈ రోజున ఇద్దరు ఇండస్ట్రీలో నిలబడ్డారు మంచి పేరు సంపాదించుకున్నారు కానీ ఇద్దరు కలిసి లేరు ఒకటి చెప్పమంటారా అది అదే చెప్పారు కదా మీరు అతని గురించి నేను మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు ఆయనకి నాకు ఏమైంది ఏం గొడవలు అయ్యాయి ఇవన్నీ అవసరం లేదండి ఆయన నన్ను అర్థం చేసుకోలేదు నేను అతను అర్థం చేసుకోలేదో విడిపోయాం విడిపోయింది అక్కడతో ధర మ్యాటర్ ఎందుకంటే విడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం వాళ్ళ గురించి మనం మాట్లాడడం కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో నేను మాట్లాడను ఎందుకంటే కాదు మంచి చెప్పను చెడు చెప్పను చెడు లేదు మంచి లేదు మేమిద్దరం ఇప్పటికీ లా మాట్లాడుకుంటాం అవసరం అయితే లేదా లేదు అయిపోయింది ఎందుకంటే ఒకరు చెప్పమంటారా కొన్ని జర్నీలు కొంతవరకే ఉంటాయి అది అది రాసిపెట్టి కూడా ఉండాలి ఎవరి ప్రొఫెషన్ హ్యాపీగా ఉన్నాం కదా చాలు ఇప్పుడు బాగుండాలని కోరుకోవాలి మనం బాగున్నారు కదా సంతోషిద్దాం ఇంతే నేను అనుకుంటా ఎందుకంటే మనం కష్టపడ్డామా నష్టపడ్డామా అది మనం ఆలోచించద్దు బాగుండాలి అంతే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి బాగున్నారా పోన్లేదు హ్యాపీ మనతో ఉన్నారా లేదా వదిలేద్దాం వాళ్ళు సంతోషం కోరుకుందాం ఎప్పుడైనా మీరు ఇష్టపడిన వాళ్ళు బాగుండాలని కోరుకుని అది కరెక్ట్ ఇష్టపడిన వాళ్ళు బాగుంటే మీరు ఆనందపడతారు ఆబ్వియస్లీ వాళ్ళు మనకి ఇది చేశారు అది రైవల్ నాకు ఉండదండి ఆ పగలు ప్ర నేను అప్పటికే మర్చిపోతా నా కర్మ అది కొన్ని నాకు జరగలేదు జరగలేదు అందరూ ఇష్టపడతాం అందరం అన్ని పెళ్ళి పెళ్ళి ఒక దగ్గర అవుతుంది ప్రేమ ఒకళ్ళ దగ్గర ఉంటుంది అవన్నీ వదిలేయాలి నాకు కలిసి రాదు నా జాతకంలో ఉంది అది ఎంత మనం ఎవరిని బ్లేమ్ చేయదు నా జాతకాన్ని నా నా ఫెయిట్ని నేను బ్లేమ్ చేసుకుంటాను నా టైం బాగాలేదు అలా అయిపోయింది ఇప్పుడు ఇంకా దాని గురించి మనం మాట్లాడి ప్రయోజనం లేదు ప్రయోజనం లేని దాని గురించి మాట్లాడుకోవద్దు ఇవ్వతండి ఓవరాల్గా మీరు అంటే స్టార్టింగ్ నుంచి ఈ ఈ క్యారెక్టర్ అంటే ఒక రూట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎంచుకోకుండా మంచి మంచి క్యారెక్టర్స్ ఎందుకంటే అపీరెన్స్ పరంగా చూసుకున్నా కానీ మదర్ క్యారెక్టర్స్ కానీ ఏదన్నా ఆ సెలెక్ట్ జోన్లోకి వెళ్ళాలని అనిపించలేదా లేకపోతే మీకు రాలేదా క్యారెక్టర్స్ రాలా అంటే మీరు అప్రోచ్ అయితే అయ్యారు ఆ క్యారెక్టర్స్ ఇవ్వమని ఇప్పటికి కూడా అవుతున్నాను అంటే ఎవరైనా అడిగితే కూడా నాకు ఆట అయిపోయిందికి ఇవ్వరు అని మాట మాత్రం ఒక మాట అంట ఒకటి చెప్తానండి ఇప్పుడు నేను ఆ టైంలో ఆ క్యారెక్టర్స్ చేయకపోతే నాకు ఫుడ్ లేదండి అదే నేను నిలబడలేను ఆ టైపులో ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు నేను వదులుకుంటే వేరే వాళ్ళు చేస్తారు నాకు ఎవరిస్తారు ఆ క్యారెక్టర్ క్యారెక్టర్ లేకపోతే మీకంటే పేరు వస్తేనే కదండి ఈరోజు ఇంటర్వ్యూ చేస్తారు లేదా మీరు అందరినీ ఎందుకు చేయరు ఇవాళ నేను అక్కడి దాకా వెళ్ళాను బిగ్ బాస్ కూడా వెళ్ళాను అంటే ఏదో సంథింగ్ ఏ గొడవో గిరవో నాకు బోలాతనమే నా అందరి దగ్గర బ్యాడ్ వచ్చేసింది ఇప్పుడు మంచితనం చూపించింది అంటే ఈరోజు ముందు చెడు పాకేస్తుంది తర్వాత మంచితనం వస్తుంది చెడే ముందు వెళ్ళింది నా దగ్గర కూడా నా విషయంలో కూడా తర్వాతే నేను ఏంటో అర్థమయ్యాను ఇప్పుడు దీనివల్ల అంటే ఎక్కువ మనుషులకు తెలియడానికి ఇది ఉపయోగపడింది ఈ ప్లాట్ఫామ్ ముందు నేను చెడుగానే ఇప్పటికీ చాలామంది వెళ్ళే వరకు కూడా అందరూ అనుకునే కదా ఓట్లు కూడా అయిన వాళ్ళు ఉన్నారు మనం అలా ఆలోచిద్దాం బట్ ఏంటంటే చెడు పాకినంతగా అబద్ధం పాకినంతగా నిజం రాదు అదే జరిగింది అలాగే నేను వచ్చిన కొత్తలో నేను వ్యాంపు క్యారెక్టర్ చేస్తేనే నాకు పేరు కూడా వచ్చింది అంత తొందరగా నేను అమ్మ అక్క చేస్తుంటే అంత వేరే రాకపోయేమో మేబీ అది కూడా పాయింటే కదా ఆ క్యారెక్టర్స్ నా ఫిజిక్ నా కలరు అవన్నీ దానికి యాడ్ అని నేను నచ్చానేమో జనాలకి అలా ఆ విధంగా కూడా నాకు పేరు వచ్చిందేమో అది నాకు అన్నం పెట్టింది కదండి ఆ క్యారెక్టర్స్ నేను బ్లేమ్ చేయను నాకు ఇష్టం లేకపోయినా నాకు ఇచ్చిన అన్నం పెట్టిన ఇండస్ట్రీని నేను ఎప్పుడూ బ్లేమ్ చేయను నాకు అది ఇష్టం నేను చేశాను నేను చేయకపోతే ఇంకోళ్ళు చేస్తారు ఆ పేరు నాకు రాకపోయేది ఇప్పుడు నేను చేయడం వల్ల నేను మీ అందరి దగ్గర బాబీ అని అంటున్నారు అబ్బా అనమంటున్నారు లేకపోతే లీలామాల్ సెంటర్లో నేను స్వీపర్గా చేశాను గోదావరి ఏ క్యారెక్టర్ కాక రాజది గ్రేట్లో నేను ఎక్కడ ఎక్స్పోజింగ్ చేయలేదు డైలాగ్తోనే సరస్వతి గారు సరస్వతి గారు ఎంత బాగుంది మిరపకాయలో అబ్బా డైలాగ్ ఎక్కడ ఎక్స్పోజింగ్ ఉండదు మరి ఎక్స్పోజింగ్ కాదు మనం ఆర్టిస్ట్ అనే విషయం సెకండ్ చూపించారు డైరెక్టర్స్ కూడా అదే నేను పంపించు కానీ అమ్మ అక్క బామ్మ ఇలాంటివి చేయాలని ఉంది అది నాకు ఇంకా రాలేదు అవి అమ్మ క్యారెక్టర్స్ ఇస్తే నేను అవి కూడా చేయగలను సెంటిమెంట్గా అని అది ఎప్పుడు వస్తుందో దానికి కూడా టైం వస్తుందేమో రాలేదు ఇంతవరకు వస్తే చూద్దాం నెక్స్ట్ నన్ను చాలామంది అంటారు మీరు బాగా విశ్లేషణ ఇస్తారు కదా మీరు ఎందుకు గేమ్ షోస్కి కానీ దేనికని జడ్జిగా వెళ్ళరు ఎందుకు మిమ్మల్ని తీసుకోరు ఏదన్నా మీరు మీరు కూడా పాడవచ్చు కదా మీరు కూడా చేయొచ్చు కదా మీరు కూడా యాంకరింగ్ చేయొచ్చు కదా సుమొక్కలాగా ఇప్పుడు నన్నందు యూనివర్సల్ అక్క అయిపోయాను నేను ఇప్పుడు యాక్టర్ మొత్తం యాంకర్స్ అందరూ అక్క అక్కనే మొదలు పెడుతున్నారు ఎందుకంటే ఆ బిగ్ బాస్లో మొత్తం అందరూ అన్న అక్కే అది వీళ్ళకి కూడా పట్టిస్తుంది కళ్యాణ్ అక్క కళ్యాణ్ అక్క దాంతో ఎవరు మాట్లాడినా అలాగే మాట్లాడడంతో సుమక్కలాగా మీరు కూడా ఒక అక్క ఇప్పారు ఇప్పుడు మీరు కూడా అంటే నేను చెప్పా నేను యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఉంది నాది నేను ఎప్పుడు చేయలేదు నేను నాకు సోషల్ మీడియా అంత లేదు నచ్చలేదు నాకు ఓన్లీ ఫేస్బుక్ వాడేదాన్ని లైవ్లు ఇచ్చేదాన్ని ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు కరాటే కళ్యాణి అని ఉంది అది ఇంకా అఫీషియల్గా అంటే దానికి టిక్ మార్క్ రాలేదు ఎందుకంటే ఇప్పుడే కదా కొంచెం వస్తుంది ఎందుకంటే దానికి రావడానికి కూడా కళ్యాణి పడాలని చూడాలి బట్ కరాటే కళ్యాణిగా ఫేమస్ కాబట్టి అది వాళ్ళతో మాట్లాడుకోవాలి తెలియదు నాకు ఫేస్బుక్లో అయితే అఫీషియల్ టిక్ వచ్చేసింది కాబట్టి ఇది రావడానికి టైం పడుతుంది ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడే నేను స్టార్ట్ చేశాను ముందు వెళ్ళినప్పుడు పదిహేను వందల మంది ఫాలోవర్స్ నాకు ఇప్పుడు ఒక పదివేల దాకా ఎనిమిది వేల దాకా తొమ్మిది వేల దాకా వచ్చారు అంటే బిగ్ బాస్ బికాస్ ఆఫ్ బిగ్ బాస్ నా బోల్డ్నెస్ చూసి నచ్చిన వాళ్ళు అది ఒక విధంగా నాకు ఇది ఇలా వచ్చింది ఇప్పుడు సోషల్ మీడియాలో నేను కూడా నాకంటూ స్పెషల్గా నేను చేసే వంటలో నేను చేసే పాటలో నేనే నేను హరికథ అన్నీ మీకు చూపిస్తాను మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎలివే ఆశీర్వదించండి మీరు కూడా పది మందికి తెలియచేయండి నన్ను ఇది ఇవ్వడానికి అది నేను చేస్తాను నేను నా దానిలో నేను ఒక ఏదో నా వేలో నేను ఏదో ట్రై చేస్తాను నన్ను బయట ఎవరు పిలవకపోవచ్చు జడ్జిగా నన్ను పిలవకపోయినా పర్లేదు నేను ఎవరిని అడగలేదు నేను చెప్పాను కదా నాకు వాళ్ళకి అలా కనిపించలేదు నాతో టాలెంట్ వాళ్ళకి తెలియలేదు తెలిసినప్పుడు వాళ్ళని పిలుస్తారు ఇప్పుడు ఏదైనా వస్తే వెళ్దాం వెళ్దాం లేదా మనం ఏం చేయాలో చూద్దాం నేను సింగర్గా ఆల్రెడీ జాజిరీ టీవీలో బోల్డ్ పాటలు పాడున్నాను బోనాల సాంగ్ అద్భుతంగా ఢమ 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 డప్పు లేని ఒక సాంగ్ మొన్న మొన్న ఇప్పుడు నేను బతుకమ్మకు అన్ని నేను పాడతాను నేను సింగర్గా ఇప్పుడు నేను కూడా మళ్ళీ నాకు ఇష్టమైన సింగింగ్ ఇప్పుడు నేను బయట పెడతా చేస్తాను మీరు ఆదరిస్తారని నమ్మకం నాకు ఉంది చూడండి ఆ తర్వాత నేను యాంకరింగ్ సితారా ఛానల్లో అపార్ట్మెంట్ ఆంటీ అని చేశాను అప్పుడు మీకు తెలిసే ఉంటుంది అపార్ట్మెంట్ ఆంటీ చేశాను అది చాలా హిట్ ప్రోగ్రామ్ బట్ ఆ ఛానల్ లేకపోవడం వల్ల నాకు అది పోయింది తర్వాత నేను ఏ ఛానల్ నేను ట్రై చేయలేదు మేబీ నేను యాంకర్ అయ్యి ఉండదండి ఏది చేయలేదు ఇప్పుడు నేను ఏదైనా యాంకరింగ్ వస్తే నేను చేస్తా ఏదో ఏదో ఏ షో అయినా అది ఆడవాళ్ళకి ఉపయోగపడే షో ఏదైనా నేను చేస్తా నాకు ఆ టాలెంట్ ఉందంటే వాళ్ళు ఇస్తారు లేకపోయినా నేనేదో చేస్తాను నా ప్లానింగ్ నాకు ప్లాట్ఫామ్ నేను పెట్టు ఇప్పుడు నేను సీరియల్స్ సినిమాలు ఎలాగో చేసుకుంటాను దాంతోపాటు మిమ్మల్ని ఎంటర్టైన్ ఇప్పుడు నేను అక్కడ మిస్ చేసాను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం ఎక్కడ బిగ్ బాస్లో ఇక్కడ చేస్తాను ఇక్కడ తీసుకోండి ఎంటర్టైన్ ఇది నేను చెప్పండి ప్రామిస్ ఇది నేను ఆ క్యారెక్టర్స్కి సోషల్ మీడియాకి ఇవన్నిటికీ దూరం ఉన్నది ఇప్పుడు దగ్గర అవుతాను ఇప్పుడు నేను అవ్వాలి కూడా కాబట్టి నాకున్న దీని ప్రకారంగా క్యారెక్టర్స్కి మనిషికి సంబంధం ఉండదు వాటి వల్ల నాకు పేరు వచ్చింది కాబట్టి నిజంగా అవంటే నాకు ఇష్టమైన క్యారెక్టర్స్ నాకు బాగా పేరు ఇష్టం లేదు మనసులో బట్ నా నిలబడ్డానికి చేసుకున్న ప్రయత్నం నిలబెట్టింది కాబట్టి అంత ఇండస్ట్రీ నన్ను నిలబెట్టింది ఇండస్ట్రీకి ఎప్పుడు నేను రుణపడే ఉంటాను అందుకే నేను ఏ ఫైటర్ నిలిపోతాను ముందు మా అమ్మ అంటే ఒప్పుకోనండి నాకు తర్వాత అంతే అంతే నేను అదే చెప్పాను అప్పుడు కూడా కళ్యాణి గారు మీ బ్లాక్ బెల్ట్ కి ఎప్పుడు పని చెప్పారా ఎవరికి ఏ ప్రొడ్యూసర్ చెప్పారు మాటలతో చెప్పా ప్రొడ్యూసర్స్ కి మాటలతో చెప్పాను ప్రొడ్యూసర్స్ కి నేను బ్లాక్ బెల్ట్ కి పని చెప్పిందంటే ఊళ్ళో చెప్పాను మా ఊళ్ళో చిన్నప్పుడే స్కూల్లో ఉన్నప్పుడు టెన్త్ క్లాస్ టైంలో ఎంటర్ టైంలో చెప్పాను ఊళ్ళో చాలా చెప్పు ఉంటాను అది వదిలేయండి ఎక్కడైనా మనకంటే కొంచెం రెబలే వసించి బట్ అది ఇంకోటి ఏంటంటే అమాయకత్వం అని నేను అనుకోలేదు బట్ జనాలు నిజంగా ఉందని నాకు కూడా వీళ్ళందరూ అంటుంటే ఉందేమో అనిపించింది నేను గడిచి ఎయిత్ ఎయిత్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు మీకు బ్లాక్ బెల్ట్ వచ్చిందా ఎయిత్ రాలేదు ఎయిత్ కాదు నేను నైన్త్ టెన్త్ టెన్త్లోనే జాయిన్ అయ్యాను టెన్త్కి నేను బ్లాక్ బెల్ట్ రాలేదు అప్పటికి ఇంకొంచెం రోజులు పట్టింది ఆ టైం తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను నేర్చుకున్నా నేను కరాటే నేర్చుకుంది ఫోర్టీన్ తర్వాత ఫిఫ్టీన్ తర్వాత అదే ఆరేంజ్ ఆ టైంలో కానీ బట్ టూ ఇయర్స్లో నేను బ్లాక్ బెల్ట్ నేను టూ ఇయర్స్లో సెవెంటీన్ ఇయర్స్కి బ్లాక్ బెల్ట్ నేను సెవెంటీన్ ఎయిటీన్స్కి ఇక్కడికి వచ్చేసరికి నైన్టీ నైన్ వరకు నేషనల్స్ ఆడాను నైన్టీ నైన్ తర్వాత నాకు యాక్సిడెంట్ అవ్వడం నేను వదిలేశాను ఇంకా కంప్లీట్గా టూ థౌజండ్లో వచ్చాను ఇక్కడికి ఇండస్ట్రీకి మా చిన్న తమ్ముడు పుట్టాడు నేను ఇండస్ట్రీకి వచ్చాను వాడే నాకు అదృష్టాన్ని ఫీల్ అవుతా అలా అదంతా కాకపోయినా ఇక్కడ ప్రొడ్యూసర్స్ చెప్పలేదు కానీ కొంచెం పెద్ద పెద్ద వాళ్ళకి గొడవలు అయ్యాయి నాకు అది ఎక్కడైందంటే మళ్ళీ బాగుండదేమో అని ఆలోచిస్తున్నాను కానీ పర్లేదు క్లబ్కి వెళ్ళేదాన్ని ఆడడానికి ఇక్కడ క్లబ్కి వెళ్ళేదాన్ని అప్పట్లో ఇప్పుడు కాదు క్లబ్కి చిన్న చిన్నగా మాకు మాకు ట్విన్స్ అని ఆర్టిస్టులు ఆడుకునే క్లబ్ ఉండేది ఆర్టిస్టుల వరకు క్లబ్ ఉంటుంది అది ప్రభాకర్ రెడ్డి గారు గుమ్మడి గారు వాళ్ళందరూ పెట్టిన క్లబ్ అది జూబ్లీస్లో జూబ్లీస్ క్లబ్ జూబిలీస్ క్లబ్ ఆ క్లబ్కి వెళ్ళేటప్పుడు ఒక ఫైనాన్షియల్ వచ్చేవాడు ఆయన పేరు కూడా ఎందుకు లేని మర్చిపోయాను నేను ఆయన పేరు ఉన్న గుర్తు చెప్పని చెప్పను ఆయన కొంచెం తాగి ఉంటాడు మేము నాకు పిచ్చి కాబట్టి ఆడుకుంటున్నా ఆ టైంలో ఆయన ఏదో వాగాడు అంటే ఆడవాళ్ళు ఉన్నారు కొంచెం జాగ్రత్త మాట్లాడి అన్నారు ఎవరో కొంచెం నోరు జారాడు ఏదో ఇండస్ట్రీ అంటే కొంచెం చూలకనగా ఉంటుంది కదా అందులో ప్యాకాడ ఆటోమేటిక్గా కొంచెం చూలకనగా చూస్తారు అది తప్పు కాబట్టి అది తప్పే అప్పుడు నాకు తెలియని వయసు నేను వచ్చిన కొత్త ఇంకా మనకి విజయశాంత అక్క గుర్తొచ్చేసింది ఇంకా ఇంకా విజయశాంత అక్క గుర్తొచ్చి కర్తవ్యం అన్నీ గుర్తొచ్చాయి సినిమాలు ఇంకా నాకు మామూలుగానే ఎవరైనా ఏదైనా మాట్లాడితే సరే ఇక్కడ ఎక్కేస్తారు నాకు బీబీ బీబీబీ అన్నట్టు ఎక్కిపోయింది ఎక్కిపోయి కాలు ఎత్తి ఒక తన్ని తంతి ఇక్కడ టేబుల్ గోడకెళ్ళి కొట్టుకున్నాడు సినిమా ఫైట్ తెలుసా మీకు అది కొంచెం డూబులు పెట్టి ఎట్లా డూబ్ ఫైట్ లేదు ఇక్కడ రియల్ ఫైట్ రియల్ ఫైట్ చచ్చిపోతాడు అనుకుని నన్ను లాగారు పక్కకి శుభ్రంగా ఉతికారు పెట్టారు ఆ టేబుల్ గీబులు ఎత్తి కొడితే మళ్ళీ మామూలుగా అలాగే నేను ఒక ఆయన ఇలా ఉంటాడు ఇంతే పర్సనాలిటీ ఆయన మంచి పహిల్వాన్ మంచి పొజిషన్ ఆయనతో గొడవ పెడితే ఆయన గురించి ఏం తెలుసు నన్ను భయపెట్టారు తర్వాత గుడ్ ఏం కాదన్న అంటే అప్పట్లో అలాంటివి రెండు మూడు ఇన్సిడెంట్లు ఇక్కడ కూడా అయినాయి నేను ఎవరిని నాకు కోపం రాకూడదండి వచ్చిందంటే ఆ పాయింట్ ఉంది అక్కడ తప్పు వాళ్ళదంటే అంటే అంతే నా తప్పు ఉన్నా కూడా సారీ అండి అని వెళ్ళిపోతాం అంత మర్యాదగా సారీ చెప్పేసి నాదే తప్పండి క్షమించండి అని చెప్పి నా తప్పు లేదు అంటే మాత్రం వదిలేసి ప్రసక్తే లేదు తోలు తీసి వదిలేస్తాం అలా కొట్టాను ఇద్దరు అప్పట్లో ఇప్పుడు కాదు ఇప్పుడు మనం వెళ్ళడం లేదు క్లబ్లు లేవు వేరే విషయం వేరే విషయం ఇప్పుడు ఏమి లేవు అప్పట్లో స్టార్టింగ్లో బాగా ప్యాకాడేది అందుకే కదా మనకి అది ఇదని మనకి ప్యాకాడింది గొడవలు సో ఓకే కళ్యాణ్ గారు ఫైనల్గా మీ ఎంటైర్ జీవితంలో మీరు అంటే ఈ ఈ జర్నీలో అప్స్ అండ్ డౌన్స్ చాలా చూసారు కదా ఏం తెలుసుకున్నారు నీతి ఏం తెలుసుకున్నారు నీతి అంటే నేను ఎప్పటికీ చెప్పేది ఒకటే మనం వీలైతే ఒకరు సహాయపడాలి కానీ సహాయపడతామని అబద్ధాలు చెప్పి వెనక్కి వెళ్ళొద్దు అలాగే మోసం చేస్తే ఎక్కువ కాలం ఎప్పుడు దాగదేది కూడా నిజాయితీగా ఉండు నువ్వు నువ్వులా ఉండు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నా పర్లేదు ఒకరోజు తిట్టుకున్నా ముందు తిట్టేసుకున్నా తర్వాత నేను గురించి తెలుసుకున్నాక వాళ్ళు తెలుసుకుంటారు ఎవరికైనా వీలైతే సహాయం చేస్తూనే ఉండు లైఫ్లో అంతే వాళ్ళు చేయలేదు కదా అని నువ్వు మాపకు నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తూనే వాళ్ళు నువ్వు ఏదైనా అనుకున్నది నీ మనసు నీకు ఏం చెప్పింది అదే విను వచ్చేవి వెళ్ళేవి అన్నీ నీకు ఎక్కడ ఏం ఏడవ్వాలి ఎలా పోవాలి అది వెళ్ళిపోతే వస్తాయి పెళ్ళి పిల్లలు అన్నీ కూడా నువ్వు వచ్చేటప్పుడు వాళ్ళందరితో రాలేదు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళనితో ఉంటారు బట్ నువ్వు వెళ్ళిపోయా కూడా వాళ్ళు గుర్తుంచుకుంటారా లేదన్నది మనం ప్రవర్తించిన తీరును బట్టి ఉంటుంది నువ్వు గుర్తుంచుకునేలా పది మంది ఉండు ఇదొక్కటే నేను నేర్చుకున్నాను నీకు పది మందికి ఇవిడు గుర్తుండిపోయేలా ఉండాలి అన్న అనుకున్నావంటే నువ్వు 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 నువ్వులా ఉండి నీ పని నువ్వు చేసేది నువ్వు చేసి ఫలితం ఆశించకుండా ఏది చేస్తావు ఖచ్చితంగా నువ్వు నిలబడిపోతావు ఇది ఒక్కటే నేను అంతే నేను ఏదైనా ఇంతే నేను నేను కోసం ఏది మార్చుకోను మార్చుకోవాల్సిన తప్పు ఉంటే నాలో అది బాగా బ్యాడ్ అవుతుందంటే మార్చుకుంటా ఇప్పుడు నేను ప్యాకాట తప్పుని మానేశాను రైట్ నేను మార్చుకున్నాను ఎందుకంటే బయట చాలా యాగి అయిపోయాను బయట చండాలంగా నన్ను మాట్లాడారు అవన్నీ నేను అనిపించుకోకూడదు అనుకున్నాను మానేశానుగా ఇప్పుడు నేను ఎక్కడ ఆడుతున్నాడు మీకు లేదుగా కనిపించట్లేదుగా నేను ఎందుకు మానుకున్నాను అది బ్యాడ్ హ్యాబిట్ కాదు మానుకున్నాను అది నాలో మార్పే కదా అది తప్పు అంటే నేను మార్చేసుకుంటా అది నాకున్న సహజ గుణం మొన్న నారాజు గారు తిట్టారు కాబట్టి ఈరోజు అక్కడ నేను ఎలిమినేషన్ వచ్చే ముందు నన్ను అందరూ అయ్యో వెళ్ళిపోయింది అనిపేటట్టుగా నేను రాగలిగాను ఆయన తిట్టకపోయింటే ఇంకెలా ఉండేదో తిట్టడం వల్ల నా తప్పు లేకుండా నన్ను అన్నారే పెయిన్తో నేను మారాలని నేను మారా మార్చుకున్నాను అక్కడ వాళ్ళే అన్నారు లోపల లాస్య వీళ్ళందరూ అక్క అసలు ఏం అమేజింగ్ మీరు అని అంతే ఇప్పుడు నేను ప్యాకెట్ మానేశాను కానీ అదే మాట్లాడతారు జాను పాతదే వాళ్ళ బుద్ధిది మీరు మాట్లాడుకోండి తప్పే ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అంజీ మంచి ఇంటర్వ్యూ చేశారు కొన్ని చాలా వరకు వచ్చిన తర్వాత అందరిలాగా అక్కడికి వచ్చి డిఫరెంట్గా ఉంది నాకు కూడా నచ్చింది బట్ నన్ను ఏ కాంట్రవర్సీలో పడేయకుండా మాత్రం చేయండి చాలు ఎందుకంటే ఇప్పుడే వచ్చాను బయటికి జర్నీ చేసి మళ్ళీ అది ఎక్కడికో వెళ్ళి ఎటు వెళ్ళి నన్ను మళ్ళీ వచ్చే వాళ్ళందరూ తిట్టేటట్టు చేయకండి నేను ఏదన్నా జెన్యున్గా చెప్పాను వాళ్ళకి అర్థమై ఉంటుంది మీకు అర్థమైతే చాలు అదే వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకుని నేను ఫేస్ చేస్తాను బట్ మీరు ఆలోచించి ఇది నాకు స్టార్ట్ మళ్ళీ అవుతున్నప్పుడు నాకు ఒక క్లైమ్లేట్లు మళ్ళీ వచ్చి చేస్తున్నప్పుడు దానికి అంతరాయం అవాంతరాలు రాకుండా ఉంటే చాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ